బాగానే పథకాలు బాగానే కాకపోతే ఆ పథకాలు మరీ ఎక్కువైపోయి పబ్లిక్ లో టాక్ ఏంటంటే సోమరిపోతనం పెరుగుతుంది పని చేయట్లేదు పని కూడా పిలుతుంటే రావట్లేదు ఈ పథకాల వల్ల కొద్దిగా ఇదవుతుంది చెప్పేసి అని చెప్పి పబ్లిక్ టాక్ డబ్బులు ఇస్తున్నారు అమ్మఒడిని పార్టీపై ఏర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ అని వైఎస్ఆర్ ఆసరాని అదే ఇస్తున్నారు కదా అవన్నీ తగ్గిస్తే కొద్ది బాగుంటుందని చెప్పేసి వాలంటీర్లు మాత్రం నెంబర్ వన్ ఇక్కడ కంట్రీ వైడ్గా చూసినా స్టేట్ వైడ్గా చూసినా ఆల్ ఓవర్ మాత్రం వాలంటీర్ వ్యవస్థ మాత్రం బాగుంది ఇదే పొద్దున 6 పెట్టారు వ్యాను డోర్ టు డోర్ ఇచ్చేస్తున్నారు రేషన్ సప్లై కానీ పీడిఎస్ రైస్ అవన్నీ భాగిస్తున్నారు అది వాస్తవం అది పెంచాలి అది న్యాయం అది ఇది ఆళ్ళకి ఉన్న ఖాళీ కూర్చున్న వాళ్ళకి ఆ నిమ్మగడ్డ రమేష్ లాంటి వాడికి నెలకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చే కంటే ఇలా ఇలాంటి వాళ్ళకి 12,000 ఇవ్వటం అది న్యాయం అది 5,000 ఇచ్చి ఇప్పుడు ఆ బళ్ళు తీసుకుని టయానికి రావాలన్న ఇబ్బందిగా ఉండి ఆటో అని బస్సు అని టయానికి రాక చేయక 12,000 అంటే అది మాత్రం మామూలుగా వాస్తవం అది ఎందుకంటే రెవెన్యూ సెక్షన్లో రెవెన్యూ పాతోళ్ళు ఆర్ఐ ఉన్నా ఎస్ఐ మన వాళ్ళు మాకు మున్సిపల్ ఉన్న కన్నం ఉన్నా ఎండిఓ ఎంఆర్ వాళ్ళు ఉన్నా వాళ్ళకన్నా బాగా టైం టు టైం చేసి సిస్టమ్ అంతా బాగా స్టడీ చేసి చేస్తున్నారు చాలా దాని విషయంలో మీద నెంబర్ వన్ే కాదు ఆల్ ఓవర్ ప్రతిపక్షాల వాళ్ళకి ఎందుకు మాటంటారు వీళ్ళు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఈ గవర్నమెంట్ చేసి జగన్ పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ మాటేం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అది రేపో మాపో మునిగిపోయే నావైతుంది వద్దన్న కొందుకు తుఫాన్ వచ్చాయని ముంచేసేది అయితే టీడీపీ వాళ్ళు చేపించేది ఏముంది వాళ్ళకాళ్ళుగా అది జనరల్ మామూలుగా అది చేయాలి వాళ్ళు చాలదు 5,000 ఇచ్చేది 5,000 మాత్రం చాలదు ఇప్పుడు ఏకగ్రీవంలో ఇప్పుడు ఇద్దరికి ఇష్టం ఇప్పుడు మా ముగ్గురికి ఇష్టం అయితే ఏకగ్రీవం అయింది టీడీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏకగ్రీవం అవ్వదు కదా వాళ్ళు ఏం చేయలేరు కదా ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్ కావాలి మరి కరోనా టైంలో అప్పుడు అప్పుడు వద్దన్నారు అప్పుడు ఒక రోజుకు 2 కేసులు 3 కేసులు 4 కేసులు 10 కేసులు వచ్చినప్పుడేమో నిమ్మగడ్డ రమేష్ వద్దన్నాడు చంద్రబాబు బెట్ట చెప్పి తట్ట కదా పెట్టించేది వాళ్ళు ఏకగ్రీవాలు జరగాలి మరి మరి గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు మళ్ళీ ఎలక్షన్ ఇదంతా చాలా ప్రాసెస్ ఉంది కదా ప్రతిపక్షాలు అసలు మొదలుపెట్టిందే వాళ్ళు ఉన్న వరకు దోషేశారు ఇంకేం లేదు మిగిలింది గ్రామాల్లో ఏముంటుంది వాళ్ళు దోచుకుంటాకి ఇప్పుడు గ్రామాల్లో ఏదైనా ఉంటే దోచుకుంటాకి అవకాశం అనుకోవచ్చు ఇది ఏముంది గ్రామాల్లో ఏముంటుంది గ్రామాల డెవలప్మెంట్ కోసమే ప్రతిపక్షం ఈ ఏకగ్రావాలు చేసుకుని డెవలప్మెంట్ కోసం ఏకగ్రావాలు చేసుకుంటున్నారు వైసీపీ గవర్నమెంట్ ప్రతిపక్షాల వాళ్ళకి ఏరే ఏముందో ఇప్పుడు వాళ్ళు ఏముంది ఇప్పుడు ఆ దోసుకున్నది తిన్నది అరక్క ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడ వీళ్ళేమో ఇక్కడ రిమోట్ కంట్రోల్ తీసేస్తూ ఉంటారు ఆయన హైదరాబాద్లో ఉండే ఇక్కడ అన్నీ ఏమైందంటే ఇప్పుడు ఆయన అలా అబ్బాయి వచ్చి ఊరు తిరిగి డోర్ టు డోర్ కనుక్కొని మరి నీకు అన్యాయం జరిగిందా జరిగింది అని రాసుకోవాలి ఆయన హైదరాబాద్లో ఉండే గంట గంటకి జూమ్ చూపిస్తే అది ఎవరికి ఉపయోగం అది ఇప్పుడు రేషన్ ఇప్పుడు అందరూ చంద్రబాబు లాగా మంచి వాళ్ళు ఉండరు లోకేష్ లాగా నీతి గల్లో ఉంటారు కదా నీతి తక్కువ వాళ్ళు ఉంటారు నీతి గల్లో ఉంటారు ఇప్పుడు అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసింది అనగాక మొన్న అది అర్థం అవ్వాలి కదా అర్థం అవ్వకపోతే ఆ వెహికల్ ఏరే దానికి ఉపయోగించి చెత్తకో లేకపోతే మా మట్టికో మశానానికి ఉపయోగించి ఇచ్చేస్తారు ముందు అసలు రన్ అవ్వాలి కదా ఒకటి 2 సార్లు చూడాలి కదా ఇప్పుడు ఆయన జగన్ ఏ పథకం పెట్టినా అది బాగోదు చంద్రబాబుకి ఎందుకంటే ఆయన ఏం చేయడు కదా మేనిఫెస్టో మాత్రం ముందు విడుదల చేస్తాడు ఆయనకి జీవితో పని లేదు ఎలక్షన్ కోడితో పని లేదు ఇప్పుడు వీళ్ళు ఏదైనా దాడులు చేస్తే వీళ్ళకి ఎంబటే అరెస్ట్ అంటున్నాడు బెదిరి ట్రాన్స్ఫర్ హౌస్ అరెస్ట్ అంటున్నాడు మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు ఫోన్లో బెదిరిస్తే ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు రమేష్ మరి నిమ్మగడ్డ రమేష్ మరి రెస్పాండ్ అవ్వాలా పోలీసులు కేసు పెడితే వాళ్ళు పెట్టారని చెప్పేసి ప్రతిపక్షాలు వాళ్ళు ఇది చేస్తే అట్లా అరెస్ట్మెంట్ చేస్తే అట్లా వచ్చింది అసలు ఇప్పుడు అసలు ముందే అప్పుడు నువ్వు ఓటర్ నుంచి చేయటం ఏంటి నుంచుంటాడు నీకేం పని అని చెప్పేసి ఆయన అన్నాలకు ముందు అంతేగాని ఆయనకు 2016 నుంచి మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు ఆయనకి ఇక్కడ ఆంధ్రాలో ఓట్లేదు టీడీపీకి టీడీపీ అయినా కదా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా టీడీపీ జగన్ పార్టీ బాగుంది చాలా బాగుంది ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ అందరికీ బాగా చేస్తున్నాడు నేను నాకు ఇప్పుడు 64 ఏళ్ళు ఇలాంటి సీఎంని నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు ఇలా నాన్నగారినే చూశాను ఈయన్నే చూశాను అండి అది చాలా బాగా చేస్తున్నాడు ఇప్పుడు 2 వంతులు పంచాయతీ కూడా ఈయనకే వస్తుంది 2 వంతులు 3 వంతుల్లో 2 వంతులు ఈయనకే పంచాయతీ వస్తుంది గ్యారంటీ ఏమన్నా 100 మంది 100 మాటలు అంటారు ఏంటి అవన్నీ జరగని మాటలు అండి ఏంటి ఇప్పుడు విగ్రహాలు పాడు చేస్తున్నారు ఎవరు పాడు చేస్తున్నారో స్వయంగా కెమెరాలో దొరికారు
తెలుగుదేశం వాళ్ళు అవునా కాదా రెండు సాటలు దొరికారు అదేమనంటే నందిలో వజ్రాలు ఉన్నాయి అన్నారు మేము పగలు కొట్టాము అని అంటున్నారు వజ్రాలు ఉంటే బాల కొడతావు నువ్వు ఎవడమ్మమ్మ గుడిసమ్ము ఎవడమ్మమ్మ గుడిసమ్మండి చెప్పు అవునా కాదా ఆ పతకాలన్నీ వస్తున్నాయి భలే ఓడిపోయా అందరికీ వచ్చినాయి అందరికీ వచ్చినాయి నేను ఫస్ట్లో తెలుగుదేశం తర్వాత వీళ్ళ నాన్నగారు వచ్చినాక ఇటు జంపయ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు వయస్సే అంటే ఒకళ్ళ మీద ఉత్త పుణ్యాన్ని నిందేసుకోకూడదు అది లోకల్ ఎలక్షన్లో వయస్సే వయస్సేనండి రెండు వంతులు వయస్సే 3000 మండలాల్లో ఎన్నో ఉన్నాయి 3000 మండలాల్లో 2000 మండలాల్లో జగనే టీడీపీ గవర్నమెంట్కి వైసీపీ గవర్నమెంట్కి డిఫరెన్సా చాలా ఎన్ని పథకాలు ఇస్తున్నాడండి మాకు ఎన్ని పథకాలు ఇస్తున్నాడు ఇవన్నీ ఏమైపోయినాయి ఇంతవరకు ఎమ్మెల్యేలు దోచుకునేవాళ్ళు ఈ డబ్బంతా ఎమ్మెల్యేలు దోచుకుని దాచుకునేవాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే తినడానికి వీల్లేదు ఎమ్మెల్యే ఊరికినే ఉన్నాడండి 2 లక్షల జీతం ఇస్తుంది పెట్రోల్ ఇస్తుంది కారు ఇస్తుంది ఇల్లు ఇస్తుంది ఇన్ని సౌకర్యాలు ఉన్నగా ఇంకా దోచుకోవాల్సిన పని ఏంటండి చెప్పు పథకాలు ఇటు పెడతామండి అన్నీ పెడుతున్నాడు ఇటు వచ్చి అంత కలిసి 2 సంవత్సరాలు అవ్వాలా నాకు 2 సార్లు అమ్మఒడి ఇచ్చాడు వస్తుంది బల్ల గుద్దు మరీ చెబుతున్నాను నేను వస్తుందండి ఎవడన్నా వేసేవాడు ఉంటే 1 లక్ష రూపాయలు పంది వేస్తా 3 వంతులు వైఎస్ ఓసీపీ అది ఇప్పుడు జగన్ పాలన చెప్పడానికి ఏం జరుగుతుంది అన్ని సంక్షేమ పథకాలే కదా రన్ చేస్తుంది ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అంటే అంత జనాలకు పంచడమే జరుగుతుంది జనాలకు పంచడం కన్నా జనాలకు పని కల్పిస్తే సరిపోద్ది ఒకటి ఇక్కడ అసలు అది ఇసుకే దొరకట్లేదు ఇసుక దొరికితే ఆటోమేటిక్గా వాళ్ళ పని జరిగింది పని జరిగితే వాళ్ళే చేసుకుంటారు నీ డబ్బుల గురించి ఎవరు ఆలోచించరు జగన్ ఇచ్చిన వాటిల్లో అమ్మఒడి పథకం అనేది ఒక మంచి పథకమే కానీ అమ్మఒడి పథకం నువ్వు ప్రైవేట్ స్కూల్స్ అన్నీ అందరికీ ఇవ్వకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్ పెరుగుతారు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్లో డబ్బులు పెట్టుకొని చదువుకోవాలని కోరుకోరు నువ్వు ఇన్ఫ్రా పెట్టుకొని చేస్తేనే ఖచ్చితంగా నీకు గవర్నమెంట్ స్కూల్స్లో చేరుతారు సో కాబట్టి వీటి మీద కన్నా కాన్సన్ట్రేషను మీరు ఎడ్యుకేషన్ మీద పెడుతున్నారు బాగుంది అది కంటిన్యూ చేస్తూనే ఇవి కనుక చేస్తే ఆటోమేటిక్గా మీకు ఉపయోగం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు పాలన ఏది చూసుకున్నా కానీ హైప్ క్రియేట్ చేయడం తప్పితే ఏమి లేదండి ఏదో రాజధాని పేరు మీద ఆయన భ్రమలు చూపిస్తున్నాడు ఇతను భ్రమలు చూపిస్తున్నాడు రాజధాని పేరు మీద బాగా ఒక పెద్ద నాటకం జరుగుతుంది రాజధాని రాగానే ఆటోమేటిక్గా పెద్ద అభివృద్ధి జరిగిద్దని ఏం అభివృద్ధి జరుగుద్దని రాజధాని రావటం వల్ల జరుగుద్దని నాకైతే అర్థం కావట్లేదు రాజధాని రావటం వల్ల ఏమొచ్చింది సెక్రటరేట్ వచ్చింది అసెంబ్లీ వచ్చింది తర్వాత మహా అయితే హైకోర్టు వస్తుంది ఇవి తప్పితే రాజధాని వల్ల ఏమైనా ఉపయోగం రాజధాని అభివృద్ధి ఎప్పుడు వచ్చింది అంటే మీరు ఫ్యాక్టరీలు రావటం వలన లేకపోతే అక్కడ ఉన్న పిల్లల్ని చదివించడం వలన మాత్రమే అభివృద్ధి అనేది జరిగింది అమెరికా అంతంత పెద్ద పెద్ద బిల్డింగులు వీళ్ళు కట్టడం వల్ల బిల్డింగులు రాలా అక్కడ ఉన్న వాళ్ళని చదివించడం వాళ్ళకి పని కల్పించడం వలన వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి అవి అంత పెద్ద బిల్డింగ్ అలాగే హైదరాబాద్ కూడా ఒక్క సంవత్సరంలో 2 సంవత్సరాల్లో నెలలో 2 నెలల్లో డెవలప్ కావాలా 400 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ డెవలప్ కావడానికి సో కాబట్టి హైదరాబాద్ రాజధాని అనే ఒక వింత పదార్థాన్ని వండి వారిస్తున్నారు దీన్ని మనం అందరూ చర్చించుకుంటున్నాం ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికైతే పనికొస్తుంది కానీ రాజధాని అనేది ప్రజల జీవన మాన ప్రమాణాలు పెరగడానికి మాత్రం ఏ విధమైన ఉపయోగం లేదు ఒకటి చెప్తానండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 70ల్లో 60ల్లో చాలా పెద్ద పోరాటం నడిచింది 32 మంది చచ్చిపోయారు ఇక్కడ గుంటూరులో ఉన్న కాంతారావు శాంతారావు ఆయన పేరు నాకు గుర్తులేదు ఆయన అక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష చేశారు సక్సెస్ అయ్యింది ఇవాళ విశాఖ ప్రైవేటీకరణ చేయటం వల్ల ఏమైనా పెద్ద వనగూరే ప్రయోజనం ఏమైనా ఉందో ఒకసారి చెప్పమనండి రెండోది అది మొన్న నేను విన్నాను బడ్జెట్లో 25,000 కోట్లకు అమ్ముతానని చెబుతున్నారు అక్కడ ల్యాండ్ కాస్ట్ 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది మీరు 25,000 కోట్లకు అమ్మేస్తే ఏ విధంగా లాభాల్లోకి వస్తుంది లాభాల్లోకి రావడానికి కావాల్సినటువంటి ఉపయోగం ఏదో చేయాలి ఇప్పుడు జిందాల్ స్టీలు ఏ రోజు లాస్ ఉందని చెప్పారు లాస్ ఈ మధ్య టీవీలో యాడ్ వస్తుంది ఏపీఎల్ అపోలో స్టీల్స్ అది ఎప్పుడైనా లాస్ ఉందని చెప్పారా లాస్ ఉందని చెప్పడా
2002 నుంచి 2015 వరకు వైజాగ్ స్టీల్ 1000 కోట్ల లాభంలో ఉన్నది. సడన్ గా ఎందుకు లాసుల్లో గెలిపోతుంది అంటే ఏంటంటే ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్ని లాసుల్లో చూపించి అంటే ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని చూపించిన తర్వాత దాన్ని చంపడం ఈజీ అవుతదన్నమాట. ఇలా లాస్ వస్తుంది కాబట్టి అమ్మేస్తా అంటే అన్నీ అమ్మేసుకోవటమే కదా, అమ్మేసుకుంటే ఇంకేముంటుందండి, అన్నీ ప్రైవేటైజేషన్ జరగటం వలన ఉపయోగం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు ఇంతకుముందు టెలికాం కంపెనీలు 11 టెలికాం కంపెనీలు ఉండేవి, జియో ఎప్పుడైతే ఎంటర్ అయిందో 4 కంపెనీలకే పరిమితం అయింది. ఇవాళ జియో వాడే వాళ్ళకు తెలుస్తుంది ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఛార్జ్ వేస్తున్నారు, అవునా కదా? అదర్ నెట్వర్క్ ఫోన్ చేస్తే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంటే ప్రైవేటీకరణలో కార్పొరేటిజం అనేది బాగా పెరిగింది. మోనోపాలి కార్పొరేటిజం అనేది టర్న్ తీసుకుంటుంది ఇండియా. ఇది చాలా చాలా డేంజరు. ఈ విధంగా మోనోపాలి కార్పొరేటిజం వలన ఉద్యోగాలు పోతాయి, అన్నీ పోతాయి. ఇప్పుడు కొన్ని లక్షల మంది టెలికాం ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీద పడిపోయారు. ఆ ఎంప్లాయీస్ వల్ల ఆ ఎంప్లాయీస్కి ఎవరు ఉపాధి కలిగిస్తారు? సేమ్ అదే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూడా అదే జరిగింది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కొంతమంది బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఏమన్నా వ్యాపారం చేస్తుందా అని. మనం పంచవర్ష ప్రణాళికలు పెట్టేటప్పుడే మనం అనుకున్నాం మనది మిలిత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు కలిపి ఉన్న ఆర్థిక వ్యవస్థ. ఆ ఆర్థిక వ్యవస్థలో మనం చాలా ఫలితాలు అనుభవించాం. ఇవాళ అమ్మేసుకోవటం వల్ల ఏంటి ఉపయోగం? దానికి సమాధానం చెప్పాల్సింది సెంట్రల్ గవర్నమెంట్, అలాగే యాజ్ యూజువల్ స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పాలి. దానివల్ల నష్టమే కానీ లాభం అయితే ఉండదు. పథకాలు అండి ఆయన చేసేయండి బాగానే ఉన్నాయి, కానీ ఇదివరకు పర్లా ఆయన చేసేయాన్ని మంచి పనులే, కాకపోతే ఏదన్నా సరే చేయాలంటే ఆయన అంత ఆలోచన ఎవరికి రాదు. కథలు గిట్ల అంటే వాళ్ళ నాన్నగారు చేసిన దాన్ని ఈయన అమలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు చేసింది ఏమి లేదు, అది మొత్తం ఫస్ట్ నుంచి వచ్చేది ఎన్టీఆర్ గారి నుంచి. అది వాళ్ళ నాన్న చేయాలనుకున్నాడు వైఎస్ఆర్, వైఎస్ఆర్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ అబ్బాయి చేస్తుంది. వారంటీలు కూడా జగన్ చెప్పినట్టుగా నేను అంటున్నాను, పర్లేదు బాగానే చేస్తున్నాను. నేనేం పెట్టుకోలేదు, వస్తున్నాయి కానీ నేను పెట్టుకోలేదు. మా నాన్నకి పింఛన్ ఇస్తున్నారు, మాకు ఇంకా అప్పటికే లేదు. నేను అదేం పెట్టుకోవాలి, మా నాన్న ఒక్కడికి మటుకు ఇదే చెప్పులు కొడతాడు, మామూలుగా ఆయన పింఛన్ వస్తుంది. అప్పుడేం పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకున్నాడు ఆయన, వచ్చింది అంతే. ఆయన ఏంటంటే ఒక్కొక్కటి చెప్పిన ప్రకారంగా కొద్ది కొద్దిగా అన్ని కట్ చేస్తున్నాడు, కాకపోతే మెయిన్గా ఆయన చేయాల్సిందే అని చెప్తున్నాడు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఈ పథకాలు గీతకాలు ఇవన్నీ మాత్రం ఫస్ట్ నుండి ఉన్నాయే, రామారావు పెట్టిన కాడి నుండి ఉన్నాయే, కాకపోతే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క చేర్పు మార్పుగా చేసుకుంటూ ఈయన హయాంకి వచ్చేపాటికి ఇంకా కొద్దిగా ప్రజలకు ఎక్కువ చేయాలి. ఈయన ఏంటంటే టార్గెట్ పెట్టుకుంది, ప్రతి సీఎం ఎవరు వచ్చినా సరే ఎక్కువ శాతంగా పెద్దలు, కేంద్రమైనా సరే మోడీ అయినా సరే పెద్దలకు పెట్టాడే కానీ పిల్లలకు పెట్టాల అలా. కానీ జగన్ ఏం చేస్తున్నాడు అంటే మెయిన్ విద్య వైద్యం ఈ రెండు టార్గెట్ పెట్టుకొని ఓన్లీ పేదలకు ఖచ్చితంగా అందాలి. ఇది ప్రతి పేదవాడు కొడుకు బిడ్డ ఆడబిడ్డ తల్లి కంపల్సరీ చదువుకోవాలి వాళ్ళ పిల్లలు. కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం టైప్లో ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలని గవర్నమెంట్ స్కూల్ కూడా ఓపెన్ చేయించాడు. కానీ తా బ్యాడ్ టైం ఏం చేస్తామంటే పాపం కరోనా వచ్చి ప్రాబ్లం వచ్చింది, దానికి తోడు ఆర్థిక మాంద్యం దెబ్బతిన్నింది, పూర్తిగా దెబ్బతిన్నింది. కేంద్రమా మనకేమి ఇవ్వట్లేదు. ఒకటి ఏంటంటే వీళ్ళు మన సీఎంలే కానీ మంత్రులే కానీ ఒకరి మీద ఒకరు కొట్టుకుంటే సరిపోతుంది, కానీ ఈ ప్రజల మీద ఫోకస్ ఎక్కువ చేయట్లా. వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ మనుషులతోనే వీళ్ళు నడిపించాలని చూస్తున్నారే కానీ టోటల్ ప్రజానీకం మొత్తాన్ని బైండ్ ఓవర్ చేసుకొని నడిపించాలని మాత్రం చూడట్లేదు. కాబట్టి కొద్దిగా జగన్ గారు అది కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ మంత్రులకి వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక సూచన చేస్తే బాగుంటుంది. మీరు తిట్టకండి, మిమ్మల్ని తిడితే ఊరుకోకండి, అంతేగాని మీరే ముందు నోరు జారి తిట్టకండి అని చెప్పి ప్రజల్ని చక్కగా చూసుకుంటే మనది ఇంకా బాగుంటుంది పరిపాలన, జగన్ పరిపాలన ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికైతే అప్పచేయని ఏమని చేయని లేనోడికి పెడుతున్నాడు, ఇంతవరకు లేనోడికి ఇంత ఇదిగా పెట్టినాడు అవ్వలేడు. కరోనా టైంలో కూడా లాక్డౌన్ టైంలో కూడా ఇచ్చాడు. అలా చేసే పరిపాలన మరి ఆయన కంటిన్యూ చేస్తాడో లేదో తెలియదు. మరి ఆయన అంచనాల్లో ఎలాగ ఉన్నాయో, ఆయన ఆలోచన ఎలాగ ఉన్నాయో తెలియట్లేదు. కాకపోతే మాత్రం మంచి చేస్తాడనే నమ్మకం మాత్రం ఉంది. అలా అదేం కరెక్ట్ కాదు, అది వాళ్ళ వాళ్ళకి రాలేదేమవుతుంది కానీ చాలామందికి వచ్చినాయి. చాలామందికి ఏంటి వచ్చిన వాళ్ళందరూ లేదా? కాకపోతే ఈ వాలంటరీ వ్యవస్థలో కూడా చాలామంది ఉన్నారు. జగన్ని జగన్ పరిపాలనని అస్త వ్యస్తం చేయడానికి ఈ ప్రతిపక్ష తరఫున వాలంటీర్లు కూడా ఉన్నారు. దాంట్లో
వాలంటీర్లే జగన్ ఒక్క నా వాళ్ళకే కాదు అందరికి కావాలన్నాను కదా ఆ అందరికి అంటంలో ఈ ప్రతిపక్ష వాళ్ళ తరపులు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒకరు ఇల్లు వస్తే ఒకరు ఇల్లు రాలేదని చెప్పడం లేకపోతే మీ ఇల్లులు మీకు ఉన్నాయని చెప్పి సర్వే అయిపోయింది అంట ఎవరు సర్వే చేయలే కానీ అమ్మరోలు వచ్చారు సర్వే చేశారు అని చెప్పడం వాళ్ళకి ఇల్లు రాకపోవడం అంటే వీళ్ళు అలా పెద్ద కుటుంబం రెండు పెద్ద కుటుంబం పెద్ద కుటుంబాల్లో పది ఓట్లు ఉన్నాయి ఈ పది ఓట్లు పడకూడదు జగన్కి పడకూడదు వాళ్ళ కార్పొరేటర్ అభ్యర్థికి పడకూడదు అని చెప్పి ఆ పెద్ద కుటుంబాలను టార్గెట్ చేసి చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు రేపు అది మనసులో పెట్టుకుని అందరికి ఇల్లు వచ్చినాయి మాకు ఎందుకు రాలేదని మనసులో పెట్టుకుని రేపు ఓటేయరు మెయిన్ అది రేపు ఓటేయరు ఆ టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఇది ఒక కోవర్ట్ జరుగుతుంది వాలంటీర్లను కూడా కొంతమందిని జగన్ గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యే తరపున కానీ వాళ్ళ కార్పొరేటర్ అభ్యర్థుల తరపున కానివ్వండి కొంచెం చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన అక్కడ నుండి అన్నీ చూసుకోండి ఆయన వల్ల కాదు కదా ఒక మాస్టర్ ఉన్నాడు ప్రిన్సిపల్ ఉన్నాడు అందరినీ చూసుకోండి కుదరదుగా అంతేనగా మాస్టర్ని లెక్చరర్ని పెట్టుకున్నాడు అలాగా ఈయన కూడా కొద్దిగా వాళ్ళందరికీ గైడెన్స్ చేస్తే గ్యారంటీకి మళ్ళీ ఈయన వస్తాడు ఈ మరి తీసుకొస్తే ఆయన ఆయన తీసుకురాడు ఈయన తీసుకురాడు ఎందుకంటే కేంద్రం అనేది ఒక ఉక్కుపాదం లాంటి మోపేస్తుంది గబక్కమని గొడవ పెట్టుకుంటే ఇంకా ఏమన్నా ఇవ్వదేమో ఇప్పుడు మనం ఒక బంగారు కోట్లో పనిచేస్తున్నాము ఆ ఓనర్ జీతం లేటుగా ఇస్తున్నాడు గట్టిగా అడిగితే ఈ నెల కూడా ఎవడో వచ్చిన ఇస్తాడని చెప్పి అడగం అదే పరిస్థితి వాళ్ళది కూడా అంతేగాని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇళ్ళ మీద చెప్తారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు అంతే తేడా జగన్ కేసులు అంటే ఏమంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వెళ్ళాలి లోపలికి అంతే ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే వెళ్ళింది ఆమె ముఖ్యమంత్రి లేనప్పుడు కాదు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే వెళ్ళింది ఏంటంటే చట్టం ఎవరికీ చుట్టం కాదు కాకపోతే కొంచెం కొంచెం అధికారులు ఏమైనా వాళ్ళ తరపున ఏమైనా మాట్లాడతారేమో కానీ అదే వాళ్ళ మీద ఏమైనా వేటు పడిద్దామని చట్టం మాత్రం ఎవరు చుట్టం కాదు అది ఖచ్చితంగా అమలు చేసి తీరతారు ఇప్పుడు తప్పు చేశాడంటే తప్పదు తప్పు చేయలేదంటే కొట్టేస్తారు దాంట్లో ఇల్లు చెప్పేదేముంది కోర్టులు ఉన్నాయి జడ్జీలు ఉన్నాయి మరి అలాంటప్పుడు జగన్ మాట విన్నారు అనుకుంటే పంచాయతీ ఎలక్షన్లు ఆపేయంటే ఆపేయచ్చుగా మరి ఎందుకు ఆపలేదు అది అదొక కల్పన అంటే ప్రతిపక్షంగా ఉండి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తారు ఇల్లు రేపు జగన్ అయినా ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకో అదే చెప్తాడు ఉన్న మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేసిన వాళ్ళు యశ్వరాశారీడు హయాంలో పనిచేసిన వాళ్ళు అదే ఏదో సినిమా తీశారు చూడు నేనే రాజు నేనే మంత్రులు లాస్ట్లు చెప్తాడు అరే అందరం మేమే ఉంటాము ఎవడు కొత్త పార్టీ పెట్టినా వాడి దాంట్లో మేమే ఉంటాం వీడి దాంట్లోనే ఉంటాం టీఆర్ఎస్ సిచ్యువేషన్ మాకు ఎదురు తిరిగేటప్పటికి మొత్తం అసమ్మతి పెట్టి మార్చేస్తామంటారు సార్ ఆ టైప్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయం మరి జగన్ వచ్చాక రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంది అరాచక పాలన అని చంద్రబాబు అంటున్నారు ఉంటాయి కొన్ని చోట్ల ఉంటాయి ఉండకుండా ఉండవు ఎందుకంటే ఆయన యంగ్ లీడరు డైనమైట్ లీడరు ఆయన వెనకాల ఉన్న మంత్రులు కూడా అలాగే ఫాలో అవుతూ ఉంటారు అదే చెప్తున్నా జగన్ గారు కొన్ని సూచనలు ఆయన మంత్రులకి వాళ్ళకి చేస్తే కొద్దిగా బాగుంటుంది ఆయనకి బ్యాడ్ తేకుండా ఉండాలని ఆయన చెయ్యాలి అది మనం చెప్తే ఏం సుఖం ఆయన తెలుసుకోవాలి అది ఆయన తెలుసుకొని ఒక ఆయనకంటే ఒక టీం ఉంటుంది కదా ఆ టీం ద్వారా షాడో టీం ద్వారా పెట్టుకొని చెప్పించుకోవాలి ఎలాగుంది మన మీద ఎలాగుంది మన మంత్రులు మన ద్వారా మన మీద మనల్ని పెట్టుకొని వాళ్ళు ఎలాగ నడుచుకుంటున్నారు అసలు ఏంటి కథ అని ఆయన తెలుసుకొని ఒక్కొక్కరికొకరు క్లాస్ పీక్తే నిదానంగా అటు వాళ్ళు కర్ర ఎరగకూడదు ఇటు పాము చావకూడదు అన్నట్టుగా వాళ్ళు నిదానం లైన్లో పెట్టి ప్రజలతో మమేకం అయిపోవాలి అలా ఉండాలి ప్రజలకు మంచి జరగదు అంటే పూర్తిగా ఇంకా అవ్వలేదు కాబట్టి అందుకు వైసీపీ అది పర్ల పర్ల ఎందుకంటే అప్పుల్లో ఉండి కూడా ఎక్కడ డబ్బని అనవసరం అప్పుల్లో ఉండి కూడా పెడుతున్నాడు ప్రజలకు ఆదుకుంటున్నాడు మరి చిరు వ్యాపారస్తులకి 10,000 వేసాడు మరి వాళ్ళ వల్ల ఆటో వాళ్ళకి ఆటోలు కిరాయిలు లేక ఇబ్బంది పడ్డారు 10,000 వేసాడు మరి వాళ్ళు దండాలు పెట్టుకోవాలా ఒకళ్ళకి కాదుగా అన్ని పార్టీల వాళ్ళకి వేసాడు అది కాదు అన్ని పార్టీల వాళ్ళకి వేసాడు ఆటో వాళ్ళు అన్నా చిరు వ్యాపారస్తులు అన్నా ప్రతి పార్టీలో ఉంటారు వాళ్ళందరికీ వేసాడు ప్రతి ఒక్కరికి వేసాడు ఇల్లు శాంక్షన్ మరి ఇల్లు శాంక్షన్ అయింది అది వస్తుందో లేదో తర్వాత విషయం దేవుడు తెలియాలి ప్రస్తుతానికైతే ఇచ్చాడు అది డీ పట్టా అని చెప్పాడు ఆయనే మరి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే వస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ ఆయన ప్రభుత్వం మారిందనుకో ఈ మాత్రం మళ్ళీ రావు రావు ఇంకా ఈయన ప్రభుత్వం వస్తే వస్తుంది మళ్ళీ ఈయన ప్రభుత్వం మారిపోయింది అనుకోండి ఆ ఉన్నాయి కూడా రావు ఎందుకని ఆయన ఏం చేయాలంటే ఉన్నప్పుడే తప్పో తప్పో ఏదో అప్పో సప్పో చేసి ఆయనే కట్టించేయాలి కంపల్సరీగా అంటే ఆధార్ కార్డు అని రేషన్ కార్డు అని పెట్టారు కదా టార్గెట్ మరి అయ్యేగా మెయిన్ అవి పెట్టుకొనే చూసుకొని అందరికీ ఇచ్చాడు అవి లేని వాళ్ళకి రాలేదంటే ఇంకా మనం ఏం చేయలేము ఆయన ఏం చేస్తాడు అవి లేని వాళ్ళకి ఇవ్వాలంటే కుదరదు కదా మళ్ళా ఇంకోటి ఏంటంటే జగన్ గారు గుర్తుపెట్టి చేయాల్సింది ఏంటంటే ఎక్కువ శాతంగా విజయవాడలో ఉన్న వాళ్ళకి ఇల్లు లేవు అందరూ వలస వచ్చిన వాళ్ళే ఎవరో తూర్పు నుండి అక్కడ ఉండే ఎందుకో వాళ్ళు వలస వచ్చి
ఎప్పుడున్నా ఉన్నారు కానీ వాళ్ళ పిల్లలకు అక్కడ ఇల్లు ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ ఇల్లు వచ్చినాయి మరి ఇక్కడ మాకి మా పిల్లలకి ఇల్లు వస్తే మా మావలు రావు అలా ఉంది ఎవరు ఏంటంటే వలస వచ్చిన వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఇక్కడ ఓట్ బ్యాంక్ ప్రకారం ఇచ్చేసి ఇచ్చేస్తారు కాబట్టి ఓట్ బ్యాంక్ కోసం సగం వాళ్ళకే వెళ్ళిపోతుంది ఎక్కువ శాతంగా 100% ఇల్లు ఉందనుకోండి విజయవాడ సిటీలో ఉన్న వాళ్ళకి తక్కువ మొత్తం అటుపక్క శ్రీకాకుళం అటుపక్క వాళ్ళు ఇక్కడ ఉంది ప్రతి ముఠా కార్మికుడు అందరూ వాళ్ళే ఉన్నారు వాళ్ళకే వెళ్ళినాయి హోటల్స్లో పనిచేసే వాళ్ళు అందరూ వాళ్ళకి ఆధార్ కార్డులు వచ్చేసినాయి అన్నీ ప్రూఫ్లు లేవు వాళ్ళకి ఏది ఇదివరకు ఇప్పుడు ఓటర్ కార్డు పెట్టుకోవాలంటే తాలూకాలో వెళ్ళాలంటే ఏదో ప్రూఫ్లు కావాలి 10th క్లాస్ చదివిందో లేకపోతే ఏదో ఒకటి జన్మమరణ ధూమపాత ఏదో బర్త్ డెత్ సర్టిఫికేట్ పుట్టిన డే సర్టిఫికేట్ ఏదో ఉండాలి కానీ అప్పుడు లేవు ఆ దాని మీద వాళ్ళందరూ సంపాదించి చేసుకున్నారు చక్కగా వాళ్ళే ఇక్కడ స్థిరమైపోయారు ఎక్కువ శాతంలో అది కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఎక్కువగా కృషి చేసింది పేద బడుగు వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ఆర్థికంగా బలపరచడం కోసం ఈ పథకాలు సంక్షేమ పథకాలు పూర్తిగా అభ్యర్థి అంటే ఎవరైతే ఆ వ్యక్తికి వెళ్ళాలో ఆ వ్యక్తికి వెళ్ళే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థని నిర్మించి పూర్తిగా గడప గడపకి వాళ్ళ అకౌంట్కే అమౌంట్ వెళ్ళటం అద్భుతంగా చేస్తారు ఆ విషయంలో పేదలకు అదే ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చోటా మోటా నాయకులు సపోజు ఇళ్ల పథకాలే ఉన్నాయి గత 5 సంవత్సరాలు ఇళ్ళు ఇస్తాము 25,000 పెట్టరండి 30,000 పెట్టరండి అని ఈ లబ్ధిదారుల్ని దోచుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఇల్లు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఏ పథకమైనా అమ్మఒడి ఏమైనా ఉండి ఆసరావలం ఉండి చేయూతావలం ఉండి ఏదైనా సరే లబ్ధిదారుడి అకౌంట్కి స్వయంగా వెళ్ళిపోతుంది ప్రభుత్వం నుండి ఇసుక ఉంది ఇసుక మీద భూభాగస్వరులాగా దోచుకున్నారు గత ప్రభుత్వాలు ఇప్పుడు ఇసుక మీద అది 10 రూపాయలు ఇసుక అమ్మినా 100 రూపాయలు ఇసుక అమ్మినా అది ప్రభుత్వానికి చేరుతుంది అది అకౌంటబిలిటీ ఉంటుంది దానికి అద్భుతం అదే అవినీతి ఎక్కువ ఉందంటే దొంగ అని నేర్చినట్టు అవినీతి అంటే అవినీతికి కేరాఫ్ అడ్రస్సే చంద్రబాబు కదా చంద్రబాబు లోకేష్ అంత అవినీతి భారీ స్థాయిలో చేయబట్టే ప్రజలు అట్లా తిరస్కరించారు ఏ వర్గం అయినా సరే ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ మిగతా కులాలన్నింటినీ ఏకమైతే మొత్తం జనాభా అంతా ఒకటైపోతారు ఒకటయ్యి అలా బాబు కొడుకుల్ని రాజధాని విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా మనకి విభజన చట్టంలో మనకి 10 సంవత్సరాలు హైదరాబాద్ నుండి పాలించుకునే అవకాశం ఉంది అసలు ఎందుకు వచ్చేసాడు ఇక్కడికి 10 సంవత్సరాలు ఉంది కదా రాజధాని పెట్టాను అంటాడు ఏంటి ఎక్కడ పెట్టాడు రాజధాని గజెట్లో నోటిఫై చేయలేదు కదా ఇంకొకటి ఏం చేశాడు డెవలప్మెంట్ 5 ఇయర్స్లో ఏం డెవలప్మెంట్ అయినా అది పిచ్చోళ్ళ విభజన చట్టంలో 10 సంవత్సరాలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేసుకుని అప్పుడు మీరు వెళ్ళండి అన్నారు ఓటు నోటు కేసులో దొరికిపోయి కదా దొంగలాగా రాత్రి వచ్చేసి అమరావతి అన్నది అయినా సామాన్యులకి రాజధాని ఎక్కడుంటే ఏంటి ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు హైదరాబాద్ రాజధాని ఎప్పుడు వెళ్ళా సెక్రటరీ మా తాతగారు వెళ్ళా నేను వెళ్ళా మాకేం అవసరం సామాన్యుడికి రాజధానితో ఏం అవసరం పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకి వాళ్ళకి అవసరం అవునా లేబర్కి పని దొరుకుద్ది అంటే పని దొరుకుతుంది 3 రాజధానులు అయితే నష్టం ఏంటి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఎప్పుడైనా చిన్న రాజధానులు మేము తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని పోరాడాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అలాగే 3 రాజధానులకి మా మద్దతు ఎందుకంటే 3 రాజధానులు అన్ని ప్రాంతాలు బాగుపడతాయి నష్టం ఏంటి ఎందుకు చేయాలి ఇప్పుడు మనం రాజధాని అనేది ఆంధ్ర ప్రజలకి మొదటి నుండి శాపమే ఎందుకు శాపం అంటే మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు కర్నూలు మార్చారు మద్రాసు నుంచి విడిపోయాం కర్నూలు నుంచి హైదరాబాద్ మార్చారు వీళ్ళంతా ఇక్కడ ఉన్న పెట్టుబడిదారులు మొత్తం హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు అందుకని హైదరాబాద్ ఉండాలని ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అడ్డుకట్టేసి సమయ కేంద్రాన్ని పోరాటం చేశారు సమయ కేంద్ర పోరాటంలో ఎవరు పోరాటం చేసింది పెట్టుబడిదారులే కదా అవునా పెట్టుబడిదారులే మేమైతే ప్రత్యేక ఆంధ్ర కావాలని చెప్పి అలాగే రాజధాని అక్కడి నుండి వచ్చి అమరావతి అన్నాడు జగన్ వచ్చి 3 రాజధానులు అన్నాడు దానికి న్యాయ ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఆయనకు ఆ అవకాశం ఉందా లేదా అనేది
కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కదా మేము జోక్యం చేసుకోం మీ రాష్ట్ర రాజధాని విషయంలో మీకు ఇష్టం వచ్చిన రాజధాని పెట్టుకోవచ్చు అని చెప్పింది దాని గురించి అంటే సొంత మీడియా ఉంది ప్రజల్ని ఒక నిజ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని చేస్తూ ఉంటాడు చంద్రబాబు అదే జనాల పక్కదారి పెట్టి అంటే చంద్రబాబు గురించి లోకేష్ గురించి టోటల్గా తెలుగుదేశం ప్రభుత్వం గురించి ప్రజలకు అర్థమైంది అందుకనే అర్థమయ్యే బట్టే 51% ఓటుతో జగన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు అట్లా గెలిపించింది ఎవరైతే పేద బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళ సంక్షేమానికే మనం పాటుపడాలి అని ఇచ్చిన మాట ప్రకారం ఆ సంక్షేమ పథకాలు పూర్తిగా లబ్ధిదారుడికి అందాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను పెట్టారు వాలంటీర్ అంటే వాస్తవంగా వాలంటీర్గా చేయాలి లాభాన్ని ఆర్జించి కాదు కానీ ఆ విషయాన్ని స్పష్టం చేయకుండా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని నిర్మించారు కాబట్టి వాళ్ళకి కనీస వేతన చట్టం ప్రకారం వాళ్ళకు కూడా కొంత జీతాన్ని న్యాయమైన కోరిక వాళ్ళది ఎందుకంటే వాళ్ళు 24 గంటలు వీళ్ళు సచివాలయ ఉద్యోగుల కన్నా వాలంటీర్ వ్యవస్థే గడప గడపకి తిరుగుతుంది కాబట్టి వాళ్ళకి అంటే మన ఆర్థిక పరిస్థితి వాళ్ళ వాలంటీర్ వ్యవస్థకి ప్రభుత్వం తెలియజేయాలి మన ఆర్థిక ప్రయత్నంలో ఒకేసారి 4 లక్షల మంది వాలంటీర్ని ఇక్కడ పెట్టాము మీకు నిదానంగా నేను న్యాయం చేస్తానని ఒక హామీ ఇచ్చారు అనుకోండి వాళ్ళు తలబడతారు అయితే ఎలక్షన్కు ముందు వాళ్ళని అంటే వేరే వాళ్ళకి పెంచారు మాకు పెంచలేదు అనే కారణంతో ప్రతిపక్షాలు అది క్యాచ్ చేసి నిన్న ధర్నా చేయించింది అది ఎక్కువ రోజులు చేయించలేదు ఇప్పుడు ఢిల్లీలో రైతు సంఘాలు ఉన్నాయి రైతులు నిస్వార్థంగా చేస్తున్నారు కాబట్టి రోజు రోజుకు పెరుగుతుంది ఇక్కడ అలా పెరగదు ఇక్కడ ఉద్యమాలు ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు కావాలని చేయించే కార్యక్రమాలు అయితే ప్రతిపక్షాలు చేయించినా ఏది చేయించినా వాళ్ళ కోరిక మాత్రం వాలంటీర్లకి జీతం పెంచాలనేది అది న్యాయమైన కోరిక ఇంకా పెంచారు దాన్ని ఇంకా పెంచి 5000 ఓట్ల లోపు 5 లక్షలు 5000 దాటితే 10 లక్షలు 10000 దాటితే 20 లక్షలు ప్రోత్సాహం ఇస్తాం గ్రామానికి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి అని చెప్పారు గ్రామాన్ని ఏ రకంగా చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు అన్న మాటకి మనం దాన్ని అడుగుదాం సామాన్యుడు గమనిస్తారు కదా ఇప్పుడు ఎలక్షన్ జరగటం కూడా జగన్ పక్షానే జనం ఉండి వైసీపీలోనే 3-4 పక్కన తేలపురంలో 18 మంది వేశారు వైసీపీకి పక్కన ప్రతి గ్రామంలో కూడా ముగ్గురు నుంచి నలుగురు పోటీ చేస్తున్నారు వైసీపీ నుండి తెలుగుదేశానికి అభ్యర్థులు లేరు ఎందుకంటే ఎవరు పోటీ చేయాలంటున్నారు ఇక్కడ మీడియా సొంత మీడియా ఉంది కాబట్టి ఆ మీడియాలో డప్పా కొట్టుకోవడమే తప్ప మీడియా అసలు TV5 కానీ ABN కానీ ఈటీవీ కానీ జనాలు చూడటం మానేశారు రేటింగ్ చూసుకోండి ఒకసారి మహాన్యూస్ మానేశారు అసలు ఆ ఛానల్స్ తీసేయమని గొడవ చేస్తున్నారు అది చూడరు ఎందుకంటే అది చంద్రబాబు పొద్దున్నే లేచి ఉత్తే రంగులో పోశాడు దొడ్లోకి ఎన్నింటికి వెళ్ళాడు లోకేష్ ఇదే భజన TV5 మూర్తి సాంసారం అయితే ఇదే భజన ఇంకా వేరే పని లేదు అది నిమ్మగడ్డ రమేష్ పక్కాగా తెలుగుదేశం అభ్యర్థిలాగా చేస్తున్నాడు ద్వివేది ఉన్నాడు ద్వివేది గారు ఉన్నప్పుడు అతన్ని నిమ్మగడ్డ రమేష్ని టీఎన్ శేషన్తో పోలుతున్నారంటే తెలుగుదేశం వాళ్ళు ఎంత మూర్ఖత్వం చూడండి అంటే జనాలను ఎంత నమ్మిద్దామని టీఎన్ శేషన్ గారు ఎక్కడ నిమ్మగడ్డ రమేష్ ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉంది నిమ్మగడ్డ రమేష్ ఒక పార్టీకి అనుకూలంగా ఇప్పుడు చిత్తూరు జిల్లా ప్రతిపక్ష నాయకుడి జిల్లా ఇక్కడ రాజధాని అమరావతిలో ఉండాలనేది గుంటూరు జిల్లా ఈ 2 జిల్లాల్లో ఏకగ్రీవాలు ఎక్కువైనాయి అనేసరికి తెలుగుదేశం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అది దానివల్ల ఆ 2 జిల్లాలు ఏకగ్రీవాలు ఆపండి అంటాడు ఎన్నికల కమిషన్ ఏదో పెద్దిరెడ్డి గారు మాట్లాడితే 21 తారీఖు వరకు హౌస్ అరెస్ట్ అంటాడు కోర్టు కొట్టేసింది కదా ప్రతిదానికి కోర్టుకి ప్రతిదీ చిన్నపిల్లలలాగా ఇంటి పక్కన అమ్మలక్కల గొడవలలాగా ఏకగ్రీవం అయిందా నేను అక్కడికి వెళ్ళాలి నేను చూడాలంటాడు ఏం చూస్తాడు మీరు గమనించండి 13 జిల్లాలు తిరిగాడు నిమ్మగడ్డ రమేష్ 13 జిల్లాల్లో ప్రెస్ మీడియా మిత్రులను పిలిచాడు అక్కడికి వస్తాడు టైం అయిపోయింది వేరే మీటింగ్ ఉంది నేను మళ్ళీ కలుస్తా 13 జిల్లాల్లో విలేకరులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా నిమ్మగడ్డ రమేష్ ఈ రోజుకి సమాధానం చెప్పలా అసలు వాస్తవంగా పంచాయతీ లోకల్ బాడీస్ ఎన్నికలు 2018లో జరగాలి అది జరిగితే ఓటమి ముందే తెలిసిపోద్దని చంద్రబాబు ఆపమంటే చంద్రబాబు ఆపాడు
2019 తర్వాత నువ్వు పెట్టావు, పెట్టిన తర్వాత కోవిడ్ వచ్చిందన్నమాట. ప్రభుత్వానికి ఒక మాట చెప్తే ఇంత గొడవ లేదు కదా అసలు. ప్రభుత్వానికి నేను ఎలక్షన్ ఇట్లా కోవిడ్ ఉంది, ప్రభుత్వం ఎలక్షన్ ఆపుతున్నాను, ఆపుదాము, ఆపి తర్వాత పెట్టుకుందాము అంటే ఏ బాధ లేదు. ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఈ కోవిడ్ విపత్తులు, ప్రతి పేద కుటుంబానికి 50 నుంచి 60 వేల రూపాయలు ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడండి. అసలు ఎప్పుడు ఎలక్షన్ పెడితే ఏముంది, జగన్ ఎట్లాగో గెలుస్తాడు. అయినా పంచాయతీల్లో ఓడిపోతే జగన్ ఏమైనా ఓడిపోయినట్ట కాదు కదా, అది రెఫరెండం కాదు కదా, రెఫరెండం కాదు కదా. దాన్ని ఏంటంటే ఇతను మార్చి 31కి ఇతను రిటైర్డ్ అయిపోతారు నిమ్మగడ్డ రమేష్. ఈలోపు అతను ఏదో పెట్టి ఈ తెలుగుదేశం వాళ్ళు కొంత ఊపిరి, అంటే మేము బతికున్నాము అని వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం, అంటే వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చనిపోయింది, ఆంధ్రప్రదేశ్లో చనిపోయింది పూర్తిగా. అందుకనే 2 సంవత్సరాలు అమిత్ షా మీద, తిరుపతిలో కుటుంబ సమేతంగా వచ్చిన అమిత్ షా మీద, కేంద్ర హోంశాఖ మంత్రి మీద రాళ్ళు వేయించిన చంద్రబాబు, 2 సంవత్సరాలు పట్టింది అమిత్ షాతో అపాయింట్మెంట్ తీసుకోవడానికి. అది కూడా పవన్ కళ్యాణ్ బేరవాడి బతిలాడి తీసుకెళ్ళి వీళ్ళ ఎంపీలను మనం తీసుకెళ్ళాడు, ఎంపీలను తీసుకెళ్ళాడు. స్పష్టంగా చెప్తున్నారు బీజేపీ వాళ్ళు, తిరుపతి దైవ దర్శనానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి మీద గట్లేపిస్తే చంద్రబాబుని ఈ పార్టీలోకి ఎలా తీసుకుంటే, చంద్రబాబు నాయకత్వం మారే వరకు ఆ ఆలోచనే చేయదు బీజేపీ. ఎందుకు మేమే అసలు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో లేదు, మేమే తెలుగుదేశం ప్రతిపక్షంగా, మేమే ప్రతిపక్షం అధికార పక్షం జగన్ మీద పోరాటానికి మేమే ప్రత్యక్షంగా రావాలనుకుంటున్నాం. అంతేగాని చంద్రబాబుతో కలిసి మేము రామని స్పష్టం చేస్తున్నాం. ఏకగ్రీవాలు అనేది గ్రామ అభివృద్ధికి, గ్రామ సామరస్యానికి గుర్తండి. గ్రామాల్లో ఏదో రకంగా తెలుగుదేశం వ్యక్తులు గొడవలు పెట్టి 2 వర్గాలు చేసి ఒక వర్గాన్ని వాళ్ళ చేతిలో ఉంచుకోవాలి, ఎందుకంటే పూర్తిగా జగన్ పక్షానికి వెళ్ళిపోయారు అని ఆ భయంతో ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీలు అని నిర్వహిస్తున్నారు చంద్రబాబు. అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఎందుకంటే చంద్రబాబు చనిపోయిన తెలుగుదేశాన్ని ఏదో రకంగా బతికించుకుందాం, ఒక వర్గాన్ని మనం కూడగట్టుకుని, పెట్టుబడిదారి ఒక వర్గం ఉంది కదా, ఆ వర్గంతో ఏదో కూడా కుయుక్తి చేద్దామనే ఆలోచనే తప్ప వేరే ఆలోచన లేదు. అది జగన్ వచ్చాక ప్రజలు హ్యాపీ అయితే, జగన్ వచ్చిన తర్వాత నిజంగా నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నా, కోవిడ్లో చంద్రబాబు ఉంటే 5.5 కోట్ల జనాభాలో సుమారుగా 2 కోట్ల జనాభా, 2 నుంచి 3 కోట్ల జనాభా చచ్చిపోయేవాళ్ళండి జగన్. కాబట్టి దేశం మొత్తం మీద నెంబర్1 స్థానంలో పరీక్షలు చేయించి ఎప్పటికప్పుడే ప్రతి కుమ్మాన్ని ఎక్కడుంటే అక్కడ వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి ఈరోజు ఏం జరుగుతుంది అనేది కనుక్కుంటున్నాడు కదా ముఖ్యమంత్రి. ఇంకా అట్లాంటప్పుడు అతనికన్నా మనం అర్జీ ఇవ్వాలంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన చంద్రబాబు ఏం చేస్తాడు? ఉక్కు కర్మాగారం ఉందన్న, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంట, అది ఇందిరాగాంధీ ప్రభుత్వంలో వాళ్ళు పోరాడి తెలంగాణ మూమెంట్లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని అప్పుడు 69లో పెద్ద మూమెంట్ వచ్చినప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జిల్లాల నుంచి కూడా వచ్చారు. విశాఖ ఉక్కు సాధించుకోవడంలో అంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాధ్యత ఉంది. అలాంటిది దాన్ని గత ఐదు సంవత్సరాల్లో 2017, 2018, 2019, 2019, 3,900 కోట్లు అప్పుల్లోకి వెళ్ళేటట్టు చేశాడు చంద్రబాబు. దాన్ని ఎటువంటి పట్టించుకోకుండా ఈరోజు దానికోసం మేము పోరాడతామని గంటా శ్రీనివాస 2 సంవత్సరాల నుంచి పార్టీకి దూరంగా ఉండి ఈరోజు రాజీనామా చేశాను. విశాఖకు ప్రైవేట్ పరమైతే నా రాజీనామా ఆమోదించండి, తెలివిగా రాజకీయానికి బతకడం కోసం, రాజకీయంగా తను బతికి ఉండటం కోసం చేసిన రాజీనామా. విశాఖ ఉక్కు నేను కాపాడుతాను, ఐరన్ ఓరు కొనుగోలు 1500 కొనాల్సింది 7000 కొంటున్నారు ఇప్పుడు, అందుకని అది లాస్ వచ్చింది. అప్పట్లో కూడా లాస్ వస్తుందని తీసేస్తామంటే లాభాల్లోకి తీసుకెళ్లారు విశాఖ కార్మికులు, అక్కడ నిర్వాసితులు, భూములు ఇచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కొంతమంది భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వాల, ఫుల్ అవ్వాల ఇంకా అలాంటిది. అందుకని మొన్న అది రాగానే, సుజనా చౌదరి కామెంట్ రాగానే జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమల మంత్రిని తీసుకొచ్చి, ప్రభుత్వం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలి అనుకుంటే ఆ కొనుగోలేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆ లాస్ని భరిస్తుంది, భరించి వాళ్ళకి న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. ఇంకా దాని గురించి పోరాటాలు అవసరం లేదు. ఖచ్చితంగా ఆ మాట ఇచ్చారు. విశాఖ కార్మికులు మేము రేపు పొద్దున 20వ తారీఖున అన్ని సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు రేపు పొద్దున విశాఖ ఉద్యమం పెట్టాం. అందుకని అక్కడ ఏం చెప్పానంటే నేను సీఎం గారిని కలిసి మెమరాండం ఇచ్చి దానికి ఏ రకంగా న్యాయం చేస్తారో ఆయన దగ్గర మాట తీసుకుందాం, సరిపోతే పోరాటాలు అవసరం లేదు దీనికని చెప్పి. జగన్ పాలన మధ్యతరగతి పేద ప్రజలకైతే బాగానే ఉంది, కొంచెం ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. జగన్ తీసుకుంటే స్కీములు అన్నీ బాగానే ఉన్నాయి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అందుతున్నాయి. కొంచెం ఏంటంటే ఈ ఆయన దగ్గర ఉన్న క్వార్టరీతోనే కొంచెం ఇబ్బందిగా ఉంది. చుట్టూ ఉన్న అధికారులు ఇచ్చే సలహాలు దానివల్ల ప్రజలకి మేలు జరగటం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు బాగానే ఉంటున్నాయి, కిందకు వచ్చే లెవెల్కి వచ్చేసరికి ఆ పథకాల వల్ల కొంతమందికి నష్టం జరుగుతుంది, కొంతమంది లాభం జరుగుతుంది. ప్రస్తుతానికైతే పరిపాలన బ్రహ్మాండంగా బాగానే ఉందనేది 100కి 100% బాగుందనేది చెప్పగలుగుతాను అది. కానీ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిగా సంక్షేమ పథకాలు చేపడితే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధి చేయాలి. రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది, చాలా దారుణంగా తయారయ్యాయి గ్రామీణ ప్రాంతాల్లో. రహదారులు అభివృద్ధి చేయాలి, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ఏదైనా సంక్షేమ పథకాలు నిర్ణయం చేపట్టచ్చు, అభివృద్ధి దానివల్ల అభివృద్ధి చెందచ్చు. అది ఒకటే సరిపోదు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది. కేంద్రం వన్ సైడ్ ఆలోచించింది, అదే ఆ యాంగిల్లో మనం ఆలోచించద్దు. కేంద్రం ఏం చేసిందంటే తను ఉన్న ఎలక్షన్లు జరుగుతున్న రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా ఉంది, అంతే తప్ప మిగతా రాష్ట్రాల మీద సౌదు ప్రేమ చూపిస్తూ కేంద్రం 5 రాష్ట్రాల మీద చూపించింది ప్రేమ అంతా. అది చాలా కేంద్రం ఏంటంటే నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు బడ్జెట్లో. అది అంతే తప్ప జగనో లేకపోతే కేసీఆర్ లేకపోతే ఇంకోటో అనేది మనం అనద్దు. కేంద్రం ఏంటంటే తన ఎన్నికలు తన లబ్ధి కోసం దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టింది అనేది మనం చెప్పగలుగుతాం. ఎవరున్నా అదే పరిస్థితి అండి, చంద్రబాబు ఉన్న టైంలో జరగలేదా చూడలేదా మనము? ఎవరున్నా కానీ అది తప్పు, మనం ఒకళ్ళ మీద నిందేయటం జగన్ సాధించలేకపోయాడు చంద్రబాబు సాధించాడు అనొద్దు. కేంద్రం ఏంటంటే తన స్వార్థం ఉంది, కేంద్ర బీజేపీ పాలిత ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రావాలి, అధికారంలోకి రావాలి, అందుకే అక్కడ ఎక్కువ ప్రవేశపెట్టింది. అది ఎన్నికల బడ్జెట్ అని చెప్పాలి తప్ప ఇది రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా బడ్జెట్ కాదనేది మనం చెప్పగలుగుతాం. ఎన్నో అంటుంటారండి, ఇంత రాజకీయ గేముల్లో రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి, మన సంక్షేమం అభివృద్ధి చూడాలండి, చేయగలిగామా చేయలేదా? చంద్రబాబు చేస్తుంటే ఇన్నేళ్ళు ఎందుకు అధికారం 5 ఏళ్లలో కోల్పోవాల్సి వచ్చింది? ఇప్పుడు వచ్చిన మొన్నటి నుంచే జగన్ మీద ఇప్పుడు మనం 2 ఏళ్ళు అవ్వలేదు వెంటనే జగన్ మేము 2 ఏళ్లలోనే మన పరిపాలన ఫెయిల్ అయిపోయిందని అనకూడదు. మనం టైం ఇవ్వాలి, ఇంకా ఇంకో ఏడాది చూద్దాం, చూసిన తర్వాత అప్పుడు ఫెయిల్ అయ్యాడా ఉన్నాడా అనేది మనం చూద్దాం. అంతే తప్ప వెంటనే ఫెయిల్ అయిపోయాడు వెంటనే ఇదైపోయాడని మనం అంటాం అనేది తప్పు. వాలంటీర్ వ్యవస్థ బాగుందండి, కానీ ఏంటంటే అక్కడక్కడ కొంచెం లోపాలు జరుగుతున్నాయి, లోపాలు సరి చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. లోపల వ్యవస్థ బాగుంది, చాలా చక్కని వ్యవస్థ బాగుంది. నేను చూశాను, నేను కూడా ఇక్కడ చాలా వీధుల్లో చూశాను, జనం ఉత్సాహంగానే ఉన్నారు. ఎందుకంటే తను ఎదురుకుండా కూర్చోవటము, దగ్గరికి ఇంటికి వచ్చి ఇవ్వటము, కొంచెం భద్రతను తగ్గించారు, మంచిదే చేయటం. నీ ఏమండే జంగవాడు పోతుంటే కుక్కలేనో మరుగుతుంటే జంగవాడు పట్టించుకుంటాడు అరుగుతూనే ఉంటాడు, ఈయన సంక్షేమ పథకాలు పెట్టుకుంటూనే ఉంటాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు, నడుస్తుంటాయి. ప్రజలకు అందాల్సి ప్రజలు నాకు అందిందా లేదా, నాకు లబ్ధి చేకూరిందా లేదా అని ఆలోచించుకుంటాను. ఆ ఎలక్షన్ టైం వచ్చేసరికి ఆలోచించుకున్న దాన్ని బట్టి దృష్టిలో ఆలోచిస్తా. చంద్రబాబు పసుపు కుంకుమ పెట్టాడు, అది అందలేదనే కదా జనాలు చిరాకు వచ్చే వ్యతిరేకం చేశారు. ఇప్పుడు ఆ స్కీమ్లన్నీ జనాల్లో స్కీమ్లు వెళ్తున్నాయా లేదని మనం చూడాలి. వాలంటీర్ అయితే పక్క 100% బాగా చేస్తున్నాయి. నాలుగు వర్గాలు వాలంటీర్లు వచ్చినాకే గ్రామాల పరిస్థితి బాగుంది, సిటీస్ ఎలా ఉంది తెలియదు, గ్రామాల్లో అయితే బాగా చదువుతున్నారు. వచ్చినాయి, నమ్మవాడు వచ్చింది, జగన్ అన్న తోడు, రైతు భరోసా బాగానే చేస్తున్నారు జగన్ గారు. ప్రతిపక్షాలు అట్టా అంటుంటారు, నేను అనుకుని పోతే అట్టా పథకాలు కూడా బాగున్నాయి. లేదండి, జగన్ అన్న అందరికి ఇస్తున్నాడు, మాకు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, మా బావగారికి రైతు భరోసా వచ్చింది, పెన్షన్ మా అత్తగారికి వస్తుంది, బాగా చేస్తున్నారు, ఇంటింటి తిరిగి పెన్షన్ ఇస్తున్నారు, కోటా ఇస్తున్నారు, ఏది కావాలంటే అది. ఇదివరకు లేనిది, ఇప్పుడు అన్ని మంచిగా జరుగుతున్నాయి, ఇప్పుడు బాగుందండి జగన్ అన్న ప్రభుత్వం బాగుంది. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు, ఎంక్వైరీ కూడా అలాగే జరిగింది. వాలంటీర్ వచ్చిన అమ్మాయి ఇంటర్ బేసిక్ ఏమీ లేదు, ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆయన ఉన్నప్పుడు ఏమీ లేదు, ఆయన ఉన్నప్పుడు అంటే ఒక కాలనీ ఇచ్చారు మాకు అంతే, ఆయన ఉన్నప్పుడు ఏమీ లేదు. ఆయన ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇంటర్ బ్యాలెన్స్ పడాల, ఈ మన ఏముంటే కదా స్కాలర్, అవి మేమే కట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎవరు వచ్చినా ఏమి న్యాయం జరగట్లా, ఎవరు వచ్చినా పర్లేదు, కొంచెం న్యాయం చేస్తే పేదవాళ్ళు చాలు. ఇప్పుడు స్టూడెంట్ జరిగితే స్టూడెంట్ న్యాయం జరిగే జరగటం, వాళ్ళు కాలేజీ కట్టాలంటే ఎడగడతారన్నా నాయకులు అయితే వాళ్ళు మరి వాళ్ళని కాదు, కొంచెం ఎమ్మెల్యేలు జగన్ పాలన బాగానే ఉంటుంది, పైన కిందే అంతా ఎమ్మెల్యే గెలిచాక ఇప్పుడు రాలా మీటింగ్ ఏం లేవు, కింద స్థాయిలో వాళ్ళు కింద స్థాయిలో వాళ్ళే చేసేది అంతా.
పైన పర్లా బాగానే ఉంది. పైన ఆరోగ్యశ్రీ అంతా బాగానే చేస్తున్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ మేము జాయిన్ చేసినాం మా నాయన బాగానే చేస్తున్నారు. అంటే కింద పాలన కింద బ్యాడ్ వచ్చేస్తుంది అనమాట. రోడ్లు అని ఏనా బాగానే ఉంది. కింద లాపేస్తున్నారనమాట. కొంత పార్టీ ఫీలింగ్ ఎమ్మెల్యే కూడా రావట్లే. ఇంకా వాళ్ళు పట్టించుకోవట్లే. కానీ అసలు బిల్లులు కూడా చాలామంది కొన్ని చేయాలి. కొంతమంది అయితే ఇల్లిచ్చి వాళ్ళు ఇంకా ఏమైనా కూడా ఇవ్వాలి మొత్తం రెడీస్కి. పర్లేదు అన్నీ బాగానే చేస్తున్నారు. అవి ఎన్ని పెట్టారో అవి కూడా బాగా చేస్తున్నారు. ఇవి పెట్టినా కానీ పథకాలు పెట్టారు. పథకాలు కూడా అన్నీ బాగా చేస్తున్నారు. ఇస్తున్నారు కదా అంటే అందిన వాళ్ళు అలా అంటున్నారు. అందిన వాళ్ళు ఎలా అంటున్నారు మాకు మీ కాలనీ పెట్టాము. అది మళ్ళీ ఫస్ట్ టైం అయిపోయి అన్నారు. నెక్స్ట్ టైం ఇస్తా అన్నారు. ఓన్లీ ఇల్లు పెట్టాం. నెక్స్ట్ టైం ఇస్తాం. ఫస్ట్ టైంలో అయిపోయి అన్నారు. కార్డు పెట్టాం. కార్డు కూడా వచ్చేసింది. ఓటీపీ కార్డు పెట్టాం. అది కూడా వచ్చేసింది. అట్లా అంతా బాగానే ఉంది. పథకాల పట్టుకలో బాగుంది. ఇక ఆరోగ్యశ్రీ అనేది జగన్కిను చంద్రబాబు నాయుడుకి చెందేదేం కాదు. వైఎస్ఆర్కే ఏది రాజశేఖర రెడ్డిదే. అందులో అనుమానం లేదు. బాగుంది. పథకాల పట్టుకు బాగుంది. అదే 60 సంవత్సరాల లోపలకి 18,000 అవి హక్కిస్తే పడినాయి. డాక్రా రుణమాఫీలు అప్పటికి ఆయన ప్రకటించినప్పటికి ఎంత రుణం ఉంటే అంత అది మాఫీ. ఆ రెండు పట్టుకలు బాగుండే. ఆరోగ్యశ్రీ అనేది చంద్రబాబుకి దక్కదు. జగన్కి దక్కదు. వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కిద్ది. అది నా అభిప్రాయం. ఇంకా అదంతా మాకు అనుభవం లేదు. రాష్ట్రం వెనకబడి ఉంది చేయలేకపోయాడు అని మేము అనుకున్నాం. ఇప్పుడు జగన్ పరిపాలన పట్టు పథకాలు పట్టుకులో మట్టుకు బాగుంది. నెంబర్ వన్గా ఉంది. బాగానే చేస్తున్నారు. అంటే ఒక మండలానికి వెళ్ళి ఒక ఆఫీస్కి వెళ్ళి మనం చేయకోకుండా పనులు వాళ్ళ ఊళ్ళో బాగానే చేస్తున్నారు. పార్టీ ఏదైనా వ్యక్తిగతంగా పనితీరు బాగుంది. ఏది వాలంటీర్ పనితీరు బాగుంది. మనకు రేషన్ కార్డు లేదనుకో పెట్టుకుంటున్నాం. లేదు ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. అది మనకు అయ్యేది కాదు. కూలికి బోలికి పోయేవాళ్ళం. వాలంటీర్లకు 1-2 సార్లు చెప్పుకుంటే అక్కడే సెక్రటరీ అది పెట్టారు కదా సచివాలయం. 1-2 సార్లు తిరిగితే పనులు బాగానే అవుతున్నాయి. అందులో అవుతున్నాయి. చంద్రబాబు నాయుడులో భూమి పథకం అదే రుణమాఫీ వచ్చింది. ఇది రైతులకి రుణమాఫీ 2 ఎకరాలన్నర లోపు ఉన్న వాళ్ళకి 2 కిస్తీలు వచ్చినాయి. వచ్చాక ప్రభుత్వం పడిపోయింది. ఆ కిస్తీలు డబ్బులు కట్టపోయినాయి. ఇది చాలా అయిష్టంగా ఉంది. పరిపాలన అయితే ఒక గాడిలో లేదు. అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉంది. ఒక మాటగా చెప్పాలి అంటే బాగుంది. అంటే ఏ ఒక్క సామాజిక ప్రజల మీద ఏ ఒక్క దీని మీద కూడా భారం పడలా. భారం అనేది ఎవరి మీద పడలా. నార్మల్గా జరిగింది. అతను గొప్పవాడు అంటలా, ఇతను చెడ్డవాడు అంటలా. పార్టీలు ఇందాక ఉంటాయి. కానీ ఇది 100% ఫెయిల్యూర్. ఇతనికి ఒక అవగాహన లేదు. ఒక అడ్వైజర్ లేరు. సరైన ట్రాక్ లేదు. పథకాలు పెట్టామని చెప్తున్నారు. ఏం పథకాలు? ఆ పథకాలు కూడా ఒక్కొక్క రోజు పలావ్ పెడుతున్నారు. ఒకరోజు పులిహోర కూడా ఉంటలా. అది పథకాలు అంటే ఏదో ఒక్కళ్ళకి. అది కూడా ఒకసారి పథకం ఇస్తే తర్వాత దాన్ని బట్టి అన్నీ ఏరటం. నీకు రేషన్ ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు, ఆధార్ లేదు ఇది లేదు, డోర్ నెంబర్ లేదు ఇంకోటి, ఈ విధంగా లేదు. వాలంటీర్లు అంటే ఇప్పుడు అటు నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు చేస్తారు. వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఒక జీతం శాలరీ మీద డిపెండ్ అయ్యే కామన్ మ్యాన్, కామన్ పీపుల్స్ వాళ్ళు. ఒక ఇంట్లో ఎక్కువ మంది లేడీసే. ఇంట్లో వచ్చే రాక ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు వాలంటీర్గా వెళ్తున్నారు. కానీ వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వట్లా. ఇచ్చే తక్కువ, తోముడు ఎక్కువ. వాళ్ళు కూడా వాళ్ళు చెప్పుకోలేరు. ఆ మాట అంటే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. తర్వాత తీసేయడం జరుగుతుంది. పర్వాలే, నాట్ బ్యాడ్. అంటే ఇప్పటివరకు ఏ పథకాలు మాకు రాలా. మేము ఓసీ కేటగిరీ. సో పథకాలు ఏం రాలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. అది చెప్తున్నా కదా, మాకు ఏ పథకాలు లేవు అసలు. సో పథకాలు లేవు కాబట్టి నాకు అంత గ్రౌండ్ రియాలిటీ అనేది తెలియదు. ప్రభుత్వం బాగుందా అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మన విజయవాడ రాజధాని ఇవి కొంచెం స్టాల్ అయినాయి కదా. సో దాని మీద కొంచెం ఇటు సైడ్ ఏరియా వరకు కొంచెం యావరేజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇదివరకు ప్రభుత్వం అనేది ఇక్కడ విజయవాడ ఇటు సైడ్ రాజకీయం అదే రాజధాని కంటిన్యూ చేసింది కదా. సో రాజధాని కంటిన్యూ చేసింది కాబట్టి సో ఇక్కడ జనానికి ఏదంటే పాజిటివ్గా అనిపించింది. సో వీళ్ళు 3 రాజధానులు అంటున్నారు కదా. సో 3 రాజధానులు కంటిన్యూ చేస్తే పర్వాలేదు. సో ఇక్కడ విజయవాడ రాజధాని కంటిన్యూ చేసేటట్టయితే పర్వాలేదు. అంటే ప్రస్తుతానికి మనకి ఫండ్స్ అనేది అంత ఇదిగా లేవు కదా. సో స్టేట్లో అనేది ఫండ్స్ క్రంచ్ అనేది ఉంది. సో దానివల్ల ప్రస్తుతానికి ఏదో ఒకటి వైజాగ్ కానీ విజయవాడ కానీ ఏదైనా కానీ ఒక రాజధాని డెవలప్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. కొద్దిగా ఇంకా పరిపాలన కొద్దిగా ఉపయోగిస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఈ వాలంటీర్లు ఒకళ్ళ ఇంటికి వచ్చి ఒకళ్ళ ఇంటికి రావట్లేదండి సరిగ్గా.
వాలంటీర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఐదు రేపు అయితే అంటున్నారు, చేస్తాం అంటున్నారు, ఎప్పుడు వచ్చిందో గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. చేస్తాక మాత్రం పని అయితే బాగానే చేస్తున్నారండి, పరిపాలన అయితే బాగానే ఉంది. కొద్దిగా అన్నా క్యాంటీన్లు తీసేసారు కదండి, అవి కొద్దిగా మళ్ళీ ఎక్కడైనా పెడితే లేని వాళ్ళు వాళ్ళు తింటారండి. మా అమ్మగారికి పింఛన్ వస్తుంది అది అంటే ఒకటి, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయండి, అది ఒకటి అండి. ప్రజెంట్ అయితే రైతు మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు ఉండేవాళ్ళు, కొన్ని కరోనా కారణం వల్ల రైతు బజార్ మూసేశారు. అన్నీ తీశారు కానీ రైతు బజార్ అన్నీ కరోనా వలన అప్పుడు మూసేశారు, ఇప్పుడు అన్నీ తీశారు కానీ రైతు బజార్ తీయట్లా. రైతు బజార్ తీస్తే అన్ని విధాలుగా బాగుంటుంది, కొందరు బాగుంది కొందరు బాగలేదు. అది బాగలేదని చెప్పలేను, ఇటు బాగుందని చెప్పలేను. ప్రజెంట్ అలాగుంది. పథకాలనంటే డబ్బు ఎవరికి వద్దు అన్న, డబ్బు అంటే ఎవరికి వద్దు, ఎవరికైనా కావాలి. డబ్బు తీసుకున్న వాళ్ళు ఓటు వేయచ్చు, తీసుకుపోని వాళ్ళు కూడా ఓటు వేయచ్చు. అది డబ్బు అంతా అందరికీ అవసరం కాబట్టి పథకాల విషయంలో చెప్పవసరం లేదు. అది ఆ గవర్నమెంట్ కూడా పసుపు కుంకాల కింద 10,000 వేశారు కదన్న, ఈ గవర్నమెంట్ కూడా అమ్మ ఓటు వేశారు, అంతే తేడా. జగన్ పరిపాలన బాగానే ఉన్నది, ఏముంది. టీడీపీ గవర్నమెంటే వేసేవని ఇప్పుడు అంత వేసే గవర్నమెంట్ బాగుందని అనుకుంటాను. మరి జగన్ పాలన అంతా బాగానే ఉందండి, ఆయన పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని మేలు చేస్తున్నాడు. పథకాలు కంటే కూడా పిల్లలకి విద్య అందిస్తున్నాడు, బ్యాగుల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి ఏ టు జెడ్ ఇస్తున్నాడు. ఇంకంతకంటే మంచి పరిపాలన ఏముంది? 100లో 10 మంది 20 మంది సిన్సియర్గా డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు, మిగతా 80 మంది కూడా మామూలుగానే ఉంటారు. జగన్ పరిపాలన అయితే బాగుంది సార్, పేదవాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. ఇంక ఇంతకంటే గొప్ప ప్రభుత్వం ఏముంది సార్? ఇంటికి రేషన్ వస్తుంది, ఇంతకుముందు అసలు ఆ బియ్యం తినే బియ్యం కాదు, ఇప్పుడు తినే బియ్యం ఇస్తున్నాడు. మరి మా నిజాన్ని ఒప్పుకోవాలి కదా. లేదు లేదండి, ప్రజలు ప్రజలకి ఈ రోజున రాజకీయం అంతా కూడా కొద్దిగా గొప్ప అవగాహన వచ్చింది, అందరూ తెలుసుకుంటున్నారు, అందరికీ నాలెడ్జ్ ఉంది, అందరూ కొద్దిగా గొప్ప తెలుసుకొనే ఎవరి పరిపాలన మీద మనం బేస్ అవ్వాలి, ఏంటి మనకి ఎప్పుడు ఎట్లా మేలు జరుగుతుంది, ఎవరు ఎట్లా చూస్తున్నారు అనే దాని మీదే ప్రజలు ఇదవుతున్నారు. కానీ ఏకగ్రీవాలు ఇవన్నీ కాదండి, ప్రజల్లో ఉన్న నాడిని బట్టి జరుగుతుంది ఆ ఏకగ్రీవాలు కూడా. అంతేగాని ఎవరు భయపెడితేనో ఎవరు డబ్బులు ఇస్తేనో ఆ సెక్షన్ లేదని నేను నా అభిప్రాయం. నువ్వు సర్పంచ్గా ఎందుకు నామినేషన్ చేస్తున్నావు అని చెప్పేసి బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పి బోళ్ళంతమంది మరి కేసులు కూడా పెట్టి భయపడతా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దానికేమంటాం? చంద్రబాబు పరిపాలన అంటే ఆయన మనుషుల్ని డెవలప్ చేయడండి. ఆయన ఒక కుటుంబానికో ఒక మనిషికో పేదోడికో ఇవన్నీ ఆయన రోడ్లు అంటాడు, అయ్యి అంటాడు, ఇయ్యి అంటాడు, ఏవో చెప్తాడు. పేదోడు ఆకలి ఆకలితో ఉన్న పేదోడిని ఒక రూపాయి లేదా ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు ఆడికి సంతోషం కలిగిద్ది. కానీ మాకైతే ఈ పరిపాలన బాగానే ఉంది అనిపిస్తుంది అండి. మాకు స్థలం లేదు, మాకు వచ్చింది, మా పాపకు వచ్చింది, అందరూ హ్యాపీగా ఉన్నాం. అన్ని పథకాలు సూపర్గా ఉన్నాయి. అమ్మఒడి చాలా మందికి వచ్చింది, అందరూ హ్యాపీగా ఉన్నారండి. లేడీస్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. మరి పాప కూడా మంచిగానే ఉంది, అందరూ తీసుకుంటున్నారు. కానీ ఎవరు బయటికి వ్యక్తపరచట్లే. ఊడిసా జగన్ గారు చేసే పనులు వీడికి ప్రతి ఓడికి మానవుడు అనేవాడికి ప్రతి ఓడికి అందుతున్నాయి సార్. అంతకుముందు అదే టీడీపీ గవర్నమెంట్లో ఏ పథకాలు వాళ్ళ టీడీపీ కార్యకర్తలకు అందేవి కానీ మామూలుగా ఉండేవి కాదు సార్. ఒకప్పుడు పంచింగ్ తీసుకుంటా కదా సార్, తెల్లవారుజాము పూట్ల 5 గంటల కానీ వెళ్తే ఆ ఎంఆర్ఓ కానీ ఆడి కానీ 300 తీసుకుని ముసలోళ్ళకి మధ్యాహ్నం వరకు తిండి తిప్పల్లాగా ఉండేది సార్. అదే జగన్ గారి పరిపాలనలో ఇవాళ తెల్లవారుజాము పూట్ల 5 గంటలకు వచ్చి ఇంటింటికి తీసుకొచ్చేస్తున్నారంటే పరిపాలన అది ఒక దేవుడిచ్చిన కృప అనుకుంటున్నాం సార్. వాళ్ళు జగన్ గారు దీనికి ఏం చేయలేదు సార్. వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ అని ఒక అరిష్కార పరిపాలన జరిగింది సార్. ఇదే చింతమైన ప్రభాకర్ రావు గారు వనవాసిరావుని కడుపు మీద కొట్టినప్పుడు అతను ఏమీ చేయలే. ఆర్టీసీ డ్రైవర్ని కొట్టినప్పుడు అదే చంద్రమ ప్రభాకర్ గారిని ఏమీ చేయలేదు. అతను ఎన్ని అరిష్కారాలు చేశాడు సార్ చంద్రమ ప్రభాకర్ రావు గారు. ఇలాగే దళితులను కూడా చాలామందిని ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఉందా సార్? వాళ్ళ మేమేదో ఒక పార్టీ పరంగా మాట్లాడలేదు సార్, మేమేదో వ్యాపారం చేసుకోవడం వల్ల నలుగురితో మేము తిరిగే మనుషుల వలన మాకనే తెలుస్తుంది సార్. వాళ్ళ అమ్మఒడి కానీ ఏదైనా అతను చేసే పథకాలు కానీ వాళ్ళ ఇంటింటికి డోర్ టు డోర్ రేషన్ అంటున్నారు, అది నెంబర్ వన్ సార్. లైన్లో నుంచి ఒకళ్ళకి పనులకి వెళ్ళి ఇబ్బంది లేకుండా ఒక రూల్స్ ప్రకారం ఇస్తున్నారు సార్. అదే స్కూల్లో పెట్టే ఫుడ్ కూడా ఆకారం ఫుడ్ కూడా చాలా బాగుంది సార్.
ఇదే ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డేయడం వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు జగన్ గారు చేయలేకపోతున్నారు సార్. నెంబర్ వన్ సార్, నాకు కొన్ని నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెట్టుకుని నాకు ఏం అందలేదు సార్. అదే జగన్ గారు గవర్నమెంట్లో పెట్టుకుని నాకు అందలేదు సార్. నేను వాళ్ళ అతని వలన వ్యాపారం చేసుకున్నది అదిగోండి సార్, స్నాక్స్ వ్యాపారం, బొబ్బట్ల వ్యాపారం చూపించుకోండి సార్. అది అయ్యే నాకు ఇచ్చారు సార్ 10,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు కట్టుకోమని. ఆ వ్యాపారం చేస్తున్నాను సార్. సార్, ఇవాళ వాళ్ళు నూనె రేటు తీసుకుంటే పప్పుల రేటు తీసుకుంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్. దానివల్ల అది వాళ్ళు వాళ్ళ కూడా చూసుకోవాలి కదా సార్, ఫ్యామిలీని. వాళ్ళ కిలో నూనె కొనాలంటే 170 రూపాయలు ఉంది సార్. వాళ్ళ పామాయిల్ కొనాలంటే 120 రూపాయలు ఉంది సార్. వాళ్ళ మామూలు మధ్య సార్, వాళ్ళ ఫ్యామిలీ అనుకోండి సార్, వాళ్ళు ఇచ్చే జాన దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి సార్. అది సార్, అది అది అతను వాళ్ళకు ఉన్న రూపాయలు మనం ఏదో వాళ్ళు చెప్పారు, ఇలా చెప్పారు. ఇప్పుడు నా కడుపు మండ అవుతా నేను వెళ్ళి కూర్చుంటా కానీ ఎవరో వచ్చి కూర్చునేది కాదు కదా సార్. అది సార్, ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు సార్, అప్పుడు చంద్రబాబు నాయుడు కరెక్టే, అంటే అప్పుడు వైసీపీ వాళ్ళు కరెక్ట్ కాదు సార్. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందిని కొట్టి సావదెబ్బిన రోజులు కూడా ఉండే కదా సార్. సార్, ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఎంత దోసుకున్నాడో నిజాలుగా కరెక్ట్గా బయటపెట్టమనండి. నోటికి నోటి కేసులో హైదరాబాద్ని పారిపో వచ్చేసి జవలో దాక్కున్నాడు సార్ మనిషి. 4 రోజులు చూసిన జనాలకి ఇంటికి మా ఏం చెప్పాడు, ఇంటికి ఒక ఇడుగు రాయమండి, మీ తాత పేర్లు మీ బాబు పేర్లు పెద్ద 5,000 రూపాయలు 10,000 రూపాయలు చేసుకున్నాడు. దానికి దిక్కు మొక్కలే సార్. ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్ వచ్చిన తర్వాత నెంబర్ వన్ పరిపాలన కొంత సార్. మేమేమంటలా, మేము టీడీపీ గవర్నమెంట్లో చాలా మేము అనుమతించాం. దాంట్లో మేము టీడీపీ ఒకప్పుడు టీడీపీయే. మేము చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్ కొట్టాం, వాటర్ బాయిల్ పంచి అన్నీ చేసాం. అయినా మాకు పొలాలు అందలేదు సార్. ఇదే జగన్ గారు గవర్నమెంట్లో మాకు పలకాలు అందినాయి సార్. మాకు అనుకున్నీ మాకు అందినాయి. ఒక ఇన్సూరెన్స్ ఇంత అయింది, ఇంట్లో పిల్లలకి స్కూల్ ఫీజు కానీ ఇది కానీ అన్నీ అన్నీ అందినాయి మాకు. ఇదే టీడీపీ గవర్నమెంట్లో మాకు 1 రూపాయి అందల. బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే 100కి మనం 60% వరకే జగన్ కన్సిడర్ చేయగలం. రిమైనింగ్ జగన్ ఏంటంటే 3 క్యాపిటల్ లాంచ్ చేశాడు మనకి. ఆల్రెడీ మనకు సింగిల్ క్యాపిటల్ ఉంది కదా, దాని డెవలపింగ్ అంతా తను ఏంటంటే 3 క్యాపిటల్ తీసుకున్నాడు. కానీ మనకి ఏదైతే సింగిల్ క్యాపిటల్ ఉన్నాడో దాన్ని పూర్తి పులిపేచ్చుకు వదిలేశాడు. ఇంకా 3 క్యాపిటల్ ఇంప్లిమెంటేషన్ కూడా ఏమీ అవలాతుంది. చంద్రబాబు పాలన కూడా బాగానే ఉండేది. ఆయన ఆయన ఏంటంటే ఒక విజన్తో ముందుకెళ్ళాడు. ఇదేంటంటే మనకి ఎటు వెళ్తుంది ఏంటో తెలియట్లేదు. అది పథకాలు ఇది వెరీ గుడ్. ఏంటంటే సక్సెస్ఫుల్ అయింది ఏంటంటే మనకి ఇళ్ళ పట్టాలది, దాన్ని భారీగా సక్సెస్ చేశాడు జగన్. దాంట్లో అప్రిషియేషన్ చేయొచ్చు జగన్ని. ఇంకా అదైతే ఏంటంటే ఇంటింటికి వచ్చి ఇస్తా అనుకున్నారు. కథ ఏంటంటే అది ఎక్కడైనా ఒకటే ఎక్కడైనా ఒకటి ఏంటంటే వెహికల్ వచ్చేసి అక్కడ పెట్టి జనాల్ని లైన్లో రమ్మంటున్నాడు. అదైనా ఇంత ముందు వెళ్ళి తీసుకునేవాళ్ళు. దాంట్లో పెద్ద మనం అప్రిషియేషన్ చేయాల్సిన స్కీమ్ అయితే కాదు. అది గుడ్, ఎక్సలెంట్. ఎందుకంటే మనం కన్సిడర్ చేస్తే కరోనా టైంలో వాళ్ళు మనకు చాలా బాగా హెల్ప్ చేశారు. బాగుంది అంటే ఏకగ్రీవం మనం అగ్రీ చేయొచ్చు. ఎందుకంటే జగన్ ఏకగ్రీవం చేయడం వల్ల కొంత ఫండ్స్ అనేది విలేజెస్కి ఇస్తానని చెప్పి చెప్పాడు. దాంతో ఏంటంటే ఆ ఊరిని అనేది డెవలప్ చేసుకోవచ్చు. కానీ కాంపిటీషన్ ఉంటేనే మంచిది. కాంపిటీషన్ ఉన్నా ఎందుకంటే గవర్నమెంట్లో ఉండదు. గవర్నమెంట్లో ఉండకపోతే ఫండ్స్ ఏమి ఇవ్వలేరు కదా గవర్నమెంట్ నుంచి. సపోజ్ టీడీపీ గెలిచింది అనుకో ప్రెసిడెంట్, మొత్తం ఫండ్స్ అన్ని జగన్ ఆపేస్తాడు. గవర్నమెంట్ ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా అంతే. దానికనుకో సెంట్రల్ నుంచి వచ్చినా మన ఫండ్ అనేది త్రూ గవర్నమెంట్ వెళ్ళిద్ది. ఇప్పుడు చాలా పథకాలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఏంటి, జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళ పేర్లు పెట్టుకుని సప్లై చేస్తారు. సపోజ్ మీకు ఏ స్కీమ్ ఉందంటే మనకి మీకు అగ్రికల్చర్ స్కీమ్స్ ఉన్నాయి, అవి టోటల్లీ మనకి అక్కడి నుంచే వస్తాయి. కానీ వీళ్ళ పేర్లు వేసి ఇస్తారనమాట. చంద్రబాబు కాలంలో నష్టపోయామండి అగ్రికల్చర్ విషయంలో. మరి మాకు రావాల్సిన ఇంతవరకు రాలేదు. జగన్ పాలన బాగానే ఉంది, మాకేం అందలేదండి. బస్ బుకింగ్ కింద ఒకసారి వేసారన్నారు కానీ నాకైతే రాలా. కొంతమందికి డోంకర గ్రూపుల్లో కొంతమందికి తేడాలు వచ్చినాయి, ఆ తేడాల ప్రకారంగా నాకు రాలా. ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆసరా అందుకున్నాం. మరి నేను విడోని, నాకు పెన్షన్ వస్తుంది. మరి రైస్ అవన్నీ బాగానే వేస్తున్నాయి, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాయి. కాకపోతే నాకు సొంత ఇల్లు ఉంది. నాకు ఇల్లు సొంత ఇల్లు లేనప్పుడు పెట్టుకుంటే నాకు వచ్చింది ఇల్లు. కానీ నా ఉన్న స్థలానికి నేను లోన్ పెట్టుకుంటే నాకు లోన్ వచ్చింది. లోను కాకపోతే ఇంకా కొంత రావాలి ఇంటికి లోను. ఆ లోన్ రావాలి. అమ్మ ఒడి చాలామందికి పడుతుంది, అందరు సంతోషంగానే ఉన్నారు. ఆ విషయంలో జగన్ గారి పరిపాలన విషయంలో అన్ని విషయాల్లో ఆడవాళ్ళకి మంచి సదుపాయం కల్పించారు. వాలంటీర్లకు కొంచెం జీతం పెంచాలండి. ఎందుకంటే ప్రతి విషయం ప్రతి వాళ్ళు ఏ విషయమైనా ముందు వాలంటీర్ని పంపిస్తున్నారు. వాలంటీర్ని పంపించినప్పుడు వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని విషయాల్లో వాళ్ళే ఫస్ట్ రికార్డు అందిస్తున్నారు సచివాలయం వాళ్ళకి. మరి వాళ్ళు పొద్దుగూకులు చేసేదానికి
వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు భోజనం కానీ టిఫిన్ కానీ చేయాలి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చే కొంచెం అమౌంట్ చాలట్లా, అందుకని ఇంట్లో కూడా కొంచెం కావాలని వాళ్ళు చేసింది బాగానే ఉంది. ప్రస్తుతానికి అంత సంతృప్తికరంగా లేదండి. ఏంటంటే అన్ని పథకాలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవి అమ్మఒడి అని ఇవన్నీ ఇస్తున్నారు, ఇస్తే ఏం చేస్తున్నారు అంటే జనాలు ఆటోమేటిక్గా ఈ మందు షాప్కి వెళ్తున్నాయి. ఆ జనాల డబ్బులే ఇచ్చేది వారికి ఇచ్చిన టీడీపీ గవర్నమెంట్ గద్దెరమ్మ అనుకో, ఆయన ద్వారా జనాలు చాలామంది చేశాడు బాబు పేద పెద్దలకి. టీడీపీ ఇస్తున్నారు కానీ అవాళ్ళ నడుస్తుంది అంతే. జనాలు ఏంటంటే ఈ రేషన్ బియ్యం ఒకటి అవి పథకాలు పెట్టేసి జనాలు ఆ మత్తులు ఉన్నారు. ఎడ్యుకేషన్ చదువుకున్న మాత్రం దాదాపుగా టీడీపీకే పడతాయి. చంద్రబాబు నాయుడు బాగుంది ఫ్లైఓవర్ సెట్టింగ్ కానీ ఇప్పుడు వంద రేట్లు పెరగదు. మరి ఆ రేట్లకి మొత్తం దానివల్లకి మొత్తం గవర్నమెంట్ నడిచేది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను దాని మీద నడుస్తుంది. దాంట్లో కూడా కొద్దిగా అక్రమాలు జరుగుతున్నాయి అండి. దగ్గరుండి డిగ్గింగ్ చేపిస్తున్నారు. పల్లెటూరులో చూస్తున్నాక టీవీలో చెప్పిస్తున్నారు కదా, నేను చూశాను చాలా చోట్ల ఆ కడప ఏరియాలను చూశాను టీవీలో కూడా. అలా దగ్గరుండి కూడా చెప్పిస్తున్నారు కొన్ని ఓట్లు. వాళ్ళకి కూడా తెలంగాణలో సపోర్ట్ ఉంది. శర్మిలకు కూడా ఈ రాజకీయాలు కలుపుకోవటం ఒకటి, ఈ అలా ఆయన అనిల్ కుమార్ ఉన్నాడు కదా ప్రచారం వల్ల కొద్దిగా వీటి మీద జగన్ ఓట్లు పడినాయి కూడా పాదయాత్ర చేయడం వల్లే కదా. శర్మిల దాంట్లో పాదయాత్ర పాల్గొంది ఇంత ముందు గతంలో అన్ని డివిజన్లో. పాను గారు కరెక్ట్ కాదనిపిస్తుంది అండి. ఎందుకంటే ఈ పథకాల వల్లే కొద్దిగా ఈ డబ్బు తీసుకెళ్ళి బ్రాందీ షాపులు జనాలు ఏం చేస్తున్నారంటే అటు తాగి ఆ డబ్బంతా ఇచ్చిన డబ్బంతా అవజేసుకుంటున్నారు. అవి కాకుండా ఉన్న రేట్లు తగ్గించి ఏంటి నిత్యావసర సరుకులు రేట్లు విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల ఈ చేత్తో ఇచ్చి చేత్తో లాక్కున్నట్టు ఉందండి. అంటే అది కరెక్ట్ కాదు. ఈ పథకాలు లేకపోయినా బాధలేదు కానీ ఇప్పుడు ఈ చేత్తో ఇప్పుడు 10-18 వేలు ఇచ్చాడు, ఈ చేత్తో లాక్కుంటున్నారు రేట్లు పెంచి. అది కరెక్ట్ కాదు. అసలు ఈ పథకాలు వేస్ట్. రేట్లు పెంచకుండా ప్రతిని లేబర్కి లేని వాళ్ళకి ఏంటి సానుకూలంగా ఈ రేట్లు తగ్గి వ్యవహారం చూడాలి కానీ మిగతా అన్నీ ఏది ఇచ్చినా వేస్ట్. గతంలో 10 రోజుల క్రితమే నేను పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయరన్నాను, ఆయన కూడా చేయలేదు. అదేవిధంగా వైఎస్ఆర్ సర్పంచ్ ప్రభంజనం ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలే ఆ విధంగా పనిచేసినాయి. ప్రతి ఓళ్ళ నోటు కూడా వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వేయాలనే ఉద్దేశంతో ఓట్లేశారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలే ఓట్లు గెలిపించే సర్పంచ్లు గెలిపించాయండి. అదేవిధంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ విద్యాదీవెన కానీ మరి ఆటో డ్రైవర్లకు కానీ కార్ డ్రైవర్లకు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చిన సంక్షేమ ఫలాలే ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళడానికి కారణం అండి. అసలు 3,287 సర్పంచులు ఉంటే వాళ్ళు గెలిచిన 70 మంది అండి. 3,287కి 70కి తేడా తేలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి చూసుకోండి. మరి అంకిల్లో ఏమైనా తేడా ఉందా, మీరు మాట్లాడే విధంలో ఏమైనా తేడా ఉందా ఒకసారి ఆలోచించండి. అసలు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందండి? చంద్రబాబు నాయుడు చేసిన మోసాలే తెలుగుదేశం పార్టీ పతనానికి కారణమైపోయింది. లేకపోతే బీసీలను ఓట్లు వేసేవాళ్ళు అండి. బీసీలను కూడా మోసం చేశారు కదా తెలుగుదేశం పార్టీ. అందువల్ల వాళ్ళు ఓటుతో బుద్ధి చెప్పారు తెలుగుదేశం పార్టీ. అసలు ఇవాళ చాలామంది ఓటర్లు కూడా ఇవాళ తీర్పు ఏ విధంగా ఇచ్చారంటే మళ్ళా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చే విధంగా తీర్పులు ఇచ్చారండి. ఆ తీర్పే ఇవాళ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందినాయండి. అసలు తెలుగుదేశం వాళ్ళు ప్రస్తుతానికి కామ్గా ఉంటామేనండి. అసలు మాట్లాడకూడదు. వాళ్ళ వల్ల ఏంటంటే గొడవలు సృష్టిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వైసీపీ సర్పంచులు కూడా ఎక్కడా కూడా గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా ప్రజల యొక్క సహకారంతో ఓట్లన్నీ కూడా గెలిచి చూపించారు ఇవాళ. ఇవాళ ఈ ప్రశాంతమైన వాతావరణంలో పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు అలాగే మరి అనేక మన రవాణా అధికారులు కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తేనే పల్లెటూరులో ఓట్లు వేయడం. ఈ అధికారుల యొక్క సమన్వయంతోనే ఇవాళ ఓట్లు ప్రశాంతంగా జరిగినాయి. ఎక్కడ గొడవలు లేవు. గతంలో కూడా గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఎక్కడ లేవండి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఫలితాలు ఇచ్చారు ప్రజలు. ఆ ఎన్నికల ఫలితాలు ఒకసారి ఈసీ గారు కూడా చూసుకోవాలి. ఈసీ గారు ఏంటంటే వాస్తవంగా నాకు ఆయన ఒక 6 సంవత్సరాలు తెలుసండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాది గుంటూరు జిల్లా కొల్లూరు అండి. ఆయనది దుగ్గిరాల మండలం దుగ్గిరాలండి. వాస్తవంగా ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పుడు చాలా మంచి వ్యక్తి అండి. గతంలో కూడా ఆయన మరి తెలంగాణలో ఎన్నికల కమిషన్ గవర్నర్ గారి దగ్గర చేసేటప్పుడు చాలా మంచిగా ఉండేవాడు ఆయన. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ ఎన్నికల దాని మీదనో మరి ఆయనకి ఏంటన్నా కానీ అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎలా వ్యవహరిస్తున్నారో తెలియదు. గవర్నర్ గారి దగ్గర వెళ్ళి కాలు మీద కాలు వేసి కూర్చుంటాం, మరి పత్రికా విలేకరులు అహంభావంతో నోటుతో లెగటం, అసలు ఆయన చేసే పనులు మరి చివరిలో ఎందుకు అలా చెడు అనిపించుకున్నాడు అర్థం కావట్లే. ఆయనకు ఉన్న అనుభవం కానీ ఆయనకున్న సీనియారిటీ కానీ ఆయనకున్న మంచితనం కూడా ఈ 3 నెలల్లో చాలా చెడిపోయే విధంగా ఉన్నారు. అసలు అదేంటండి, ఎన్నికల కమిషన్ అంతకుముందు గతంలో త్రివేది గారు చేశారు, ఎంతో పగడబందీగా చేశారు. ప్రజల యొక్క సహకారం, సర్పంచుల యొక్క సహకారం,
మంత్రి యొక్క సహకారం ముఖ్యమంత్రి యొక్క సహకారం తీసుకొని మీరు ముందుకెళ్ళాలి తప్ప అసలేంటో మీరు డిక్టేటర్గా నియంతగా పరిపాలన చేస్తూ అసలు ఎన్నికల కమిషనర్ అని చెప్పి భయాందోళన అది ఎన్నికల కమిషనర్తో మాట్లాడాలని భయాందోళనగా ఉన్నారండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీరు చాలా మంచి వ్యక్తి మీరు ఎందుకో ఈ మధ్య ఈ విధంగా మారనేది ఒకసారి మీ విజ్ఞతకి వదిలేస్తారని ఒక సామాన్య మానవుడిగా ఏమండి చంద్రబాబు నాయుడు కళ్యాణం పోయినా అలా మంత్రులు కళ్యాణం పోయినా ప్రజాపరిపాలన రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఓట్లు ఏటాకి వెళ్ళారు పోలీసు వారు ఉన్నారు రెవెన్యూ వారు ఉన్నారు ఓటు క్రమ ప్రత్యేకంగా లిస్టుల ప్రకారం ఓటేస్తున్నారు ఎవరి కాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటేసి 90 ఏళ్ళన్న వృద్ధులు కూడా వెళ్ళి ఓటేశారండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పాలనలు ఓటేశారు ఎక్కడ కూడా మోసాలు జరగలేదు మోసాలు చేస్తే ఊరుకుంటారండి ఎవరు ఊరుకుంటారు నా ఓటు నీకు నీ ఓటు నాకు ఓట్లు రాకుండా ఓట్లు వేస్తే ఊరుకుంటారా వాళ్ళ ప్రజాపరిపాలన ఉన్నారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి అదేవిధంగా చూడాలి తప్ప ఎట్ట పడితే అట్ట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదండి చంద్రబాబు నాయుడు గారు చేశారు గత 5 సంవత్సరాల్లో పరిపాలన చేశారు మీ దానిలో ఎన్నికలు పెట్టలేకపోయారుగా మీరు ఎంతసేపుకు మన నియంత్రణ ఇచ్చే విధంగా రోజు రోజులు గడుపుకుంటూ వెళ్ళారు ఇవాళ వైఎస్ఆర్ పాలన ఎన్నికలు సిద్ధం అన్నారు ఎన్నికలు జరిగినాయి ఎన్నికల ఫలితాలు కనపడుతున్నాయి అన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కదా ఎక్కడ మోసపూరితం ఎక్కడ లేదుగా ఇవాళ ఆ విధంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయండి ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయరాలు వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టడానికి నేను ఒప్పుకుంటున్నానండి నేను మద్దతు కూడా ఇస్తున్నాను ఎందువల్లంటండి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా భూస్థాపితం అయిపోయిన రోజుల్లో ఆయన ఆంధ్ర తెలంగాణ అనేది ఇప్పుడు విభజన జరిగింది కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన తిరిగి కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించాడండి ఆ రోజున ఆయన దగ్గర పంతులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంతోమంది ఉన్నారండి షర్మిల గారు పెట్టచ్చు ఎవరైనా పార్టీ పెట్టే ఉద్దేశం ఉంటే పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఇవాళ జనసేన పార్టీ పెట్టుకున్నారు వద్దంటే అవుతారండి ఇవాళ షర్మిల గారి పార్టీ పెడతాం మంచిది ఎందుకంటే తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక నియంత పార్టీగా పరిపాలన చేస్తారు అక్కడ బీజేపీ లేదు మరి జనసేన లేదు మరి ఏ పార్టీలు లేవు అలాంటప్పుడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు తనయురాలుగా అక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతికిందండి అదే బతికిందని వైఎస్ఆర్సీపీ టీపీ తెలంగాణ పార్టీ పెడతానికి నేను మద్దతు తెలుపుతున్నాను ఆమె పెడతాం మంచిది కొంతమంది అన్నారు పార్టీ పెడతాం ఎందుకని అంటారు ఇవాళ పార్టీ ఆంధ్ర తెలంగాణకి ఏముందండి ఇవాళ కోదాడి తడితే తెలంగాణ కోదాడి తర్వాత ఆంధ్ర అందరూ అనుదమ్ములుగా ఉండదాన్ని అప్పుడు కేంద్రం కళ్ళు మూసుకుపోయి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి తెలంగాణ విభజన చేశారు ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ నుండి ఎంత నష్టపోయామో తెలుసండి ఇవాళ అనేక రాష్ట్రాల్లో అనేక సౌకర్యాలు ఉన్నాయి ఇవాళ తెలంగాణలో మన ఆస్తులు కానీ అంతస్తులు కానీ పిల్లలు కానీ చదువులు కానీ ఉద్యోగాలు కానీ కూడా అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఇవాళ మన పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు ఎంటెక్ చదివి బీటెక్లు చదివి డాక్టర్లు చదివి నిరుద్యోగులుగా ఉండి వాళ్ళు బెంగళూరు అది ఇతర ప్రాంతాలకు వెళ్ళదు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆస్తులు వేల కోట్లు ఉన్నాయండి కానీ చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఏంటంటే నోటు కేసులో ఇరుకుపోయి తెలంగాణ ఉన్న ఆస్తులన్నీ తీసుకురాకుండా భయపడిపోయి ఇక్కడ ఉన్నాడు ఇవాళ మన పిల్లలు చదువుకోవాలన్నా మన పిల్లలు మరి ఉండాలన్నా కాపురాలు ఉండాలి ఉద్యోగం చేయాలన్నా తెలంగాణలో భయపడుతున్నారండి ఇవాళ అలాంటి భయపడకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ మహిళ తెలంగాణలో పార్టీ పెడితే మన అండగా దండగా ఉండి ఆమెకు కూడా మనం సపోర్ట్ చేస్తే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా మనందరం ఉంటారని చెప్పి షర్మిల గారు పార్టీ పెడతాం కరెక్ట్గా నేను చెప్తున్నాను అందరూ సంప్రదించుకోకుండా చేయరు ఎందుకంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చేసింది ఒక మహిళగా ఆమెకి శక్తి ఓర్పు అన్నీ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ ఉంది రాజశేఖర రెడ్డి గారు అయితే ఏ అడ్మినిస్ట్రేషన్ చేశారో అదే అడ్మినిస్ట్రేషన్ కూడా ఆమె దగ్గర ఉంది వాళ్ళ తెలంగాణలోకి వెళ్ళి పార్టీ పెడతాడు మామూలు విషయం కదండి తెలంగాణ ప్రాంతం ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే అలా ఉంటారు కానీ ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఇవాళ టీఆర్ఎస్ టీపీ పార్టీ పెడతాడు తెలంగాణ పార్టీ పెట్టడం మామూలు విషయం కాదు దీనిలో జగన్ గారికి ఎలాంటి ఇబ్బంది లేదు షర్మిల గారికి ఇబ్బంది లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళ పార్టీ పెడతానికి అందరూ కూడా సుమ ఇవాళ అనుకుంటారండి ఆ వెనకాల ఎవరు ఉంటారులే ఆ కొత్తగా పార్టీ పెట్టిందండి పార్టీ పెట్టేప్పుడు ఒకళ్ళే ఉంటారండి పార్టీ పెట్టిన తర్వాత వేల సంఖ్య 100 సంఖ్యలో పెరుగుతారు అప్పుడే అంటారు ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిల పెడతాం షర్మిల గారు పెడతాం గొప్పతనం అని అంటారు వివాదాలు ఏమి లేవండి షర్మిల గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే గొడవలే ఉండవు అన్నదమ్ములు ఆ అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు గొడవలే ఉంటాయండి ఆమె పెడతాకి పార్టీ కరెక్ట్గా పార్టీ పెట్టారు ఈ 2 సంవత్సరాల్లో ఈ 2.5 సంవత్సరాల్లో ఒక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండేది పోయింది అది ఇవాళ బీజేపీ ఉన్నారు బీజేపీ పనికిరారు ఇవాళ టీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ వారు పొద్దున ప్రతిపక్షంగా ఉన్నా కూడా నెక్స్ట్గా ఉంటూ రావడంది అయినా కూడా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉందండి అక్కడ ఏమి చెప్పలేక వాళ్ళందరూ కూడా నియంత పరిపాలన చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అక్కడ చాలా వరకు 70% మన వాళ్ళు ఉన్నారండి అక్కడ ఆస్తులు ఉండి ఉద్యోగాలు ఉండి అన్నీ ఉండి ఏమి చేయలేక కేసీఆర్ గారి మీద ఆ విధంగా ఉండి వాళ్ళు ఏమైనా చేస్తారని భయభ్రాంతులతోండి వాళ్ళు మనవాళ్ళందరూ బతుకుతున్నారండి అలాంటి తెలుగు వాళ్ళు అక్కడ పార్టీ పెడితే అప్పుడు మనందరూ కూడా సపోర్ట్ ఇస్తారు మన పార్టీ కూడా ముందుకెళ్ళటానికి అర్థం ఉంటుంది ప్రస్తుతానికన్నా ప్రతిపక్షంగా ఉంటుందండి తర్వాత పార్టీకి వస్తారు ఆ విధంగా ఉంటుంది ఏమైనా అచ్చెన్నాయ గారు గత గవర్నమెంట్లో మంత్రి చేశారు మంత్రి చేసినప్పుడు ఆయన అసెంబ్లీలో ఆంబోతులు బయట రోడ్డు మీద వస్తాయి ఆయన అసెంబ్లీ నడిచేవాడు ఆంబోతులాగా
ఏంటి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు వారం వారం వెళ్ళాల్సిందే అది అండి. కేసులు ఉన్నాడు ఎవడైనా వెళ్ళాల్సిందే, నేనైనా ఇంకోవడం ఎవరైనా వెళ్ళాల్సిందేనండి. న్యాయమూర్తిని గౌరవించాలా, న్యాయస్థానాన్ని గౌరవించాలా, చట్టాలను గౌరవించాలా. అదేవిధంగా మరి ఆయన అచ్చెన్నాయుడు గారు విపరీతంగా విరవైపోయాడు అతని గురించి. ఇవాళ ఆయన అక్రమ అరెస్ట్ అయిన గంటల ఆయన ఫోన్లో బెదిరించాడు. ఆ బెదిరింపులనే ఎస్పీ చర్యలు తీసుకుని ఆయన అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. ఆయన నిన్న పొద్దున ఏడుతున్నాడు బయటకు వచ్చేసేసి నన్ను అక్రమ అరెస్ట్ చేసేశారు అని చెప్పాడు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నువ్వు రోడ్డు మీద పడి ఏడుతుంటే మరి ఇంకా తెలుగుదేశం ఉన్న కార్యకర్తలు ఎంతసేపు ఏడవాలి? నువ్వు చేసిన మోసాలే నీ పాపాలు ఇవాళ. ఎందువల్లంటే నువ్వు గతంలో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా తిట్టావు ప్రభుత్వం ఉందని. ఇవాళ ప్రభుత్వం లేదు మరి వాళ్ళు కూడా నీ మీద అలాగే మాట్లాడతారుగా, కానీ అలా మాట్లాడతారు. నువ్వు చేసేసేయండి, నీ ఇంట్లో మనిషి నువ్వు పోటీ చేయకూడదా? ఎందుకు పోటీ చేయకూడదండి? అవకాశం వచ్చింది పోటీ చేస్తాడు. అలాంటి ఆయన పోటీ చేద్దని చెప్పి నువ్వు బెదిరించావన్నాడు. ఎస్పీని మాట్లాడిచ్చేసండి, ఎస్పీని మార్చండి, పోలీస్ డ్రెస్ అంటే నేను వ్యక్తపడుతున్నాను. నీ గవర్నమెంట్లో పోలీసులు ఉన్నారుగా, అదేవిధంగా చేశారుగా. మరి ఇవాళ ఎస్పీని మార్చమండి, మారుతావు ఏమైంది? నీ వల్ల ఇద్దా నువ్వు హోమ్ మినిస్టర్వా లేదా డీజీపీ ఎస్పీని మారటానికి? వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. పోలీసులు ఎవరికి కూడా చట్టం చుట్టం కాదండి, వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా న్యాయం అన్యాయం అని వాళ్ళకే ఉండదు. అంతేగాని అన్యాయంగా కేసులు ఇరిగేయటం అలాంటి తప్పుడు పనులు చేయరండి. అచ్చెన్నాయుడు ఇప్పుడైనా మారి ప్రజల్లో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నావు కాబట్టి కింద కార్యకర్తల నుంచి నడిపించుకుంటా ముందుకెళ్ళాలి తప్ప ప్రతి గొడవలో ఉండి నువ్వు రోడ్డు మీదకి వచ్చి మరి మీడియా వాళ్ళ ముందు ఏడవటం అంటే సమంజసం కాదు, కరెక్ట్ కాదు అది. ఎందువల్లంటే అచ్చెన్నాయుడు గారు ఒక లీడరే, లీడర్గానే ఉండాలి తప్ప చిన్నవాడిగా ప్రవర్తించకూడదు. అచ్చెన్నాయుడు గారికి నీకు ఒక సామాన్యుడిగా ఒక సంఘసేవుడిగా చెప్తున్నాను నేను అచ్చెన్నాయుడు గారికి. ముఖ్యంగా ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ. గతంలో ఒక ఎంఆర్ఓ గారి దగ్గర క్యాష్ సర్టిఫికేట్ ఎన్నికమ్ము ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. ఇవాళ గ్రామ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళు ఇవాళ వాలంటీర్స్కి పెన్షన్లు ఇచ్చే విషయం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, వాళ్ళు చిన్న వయసులోనే ఈ విధంగా ప్రతి విషయం కూడా చెప్తున్నారు. తెలియని విషయాలు చెప్తున్నారు, తెలిసిన వాళ్ళు వరకు చేస్తున్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థకి ఏంటంటే 5,000 జీతం ఇస్తున్నారు, 5,000 కరెక్ట్ కదండి. ఇవాళ మరి మన బియ్యం ఆటోలకు కూడా, మరి సివిల్ సప్లై ఆటోలకు, రేషన్ వాళ్ళకి కూడా 16,000 ఇస్తే వాళ్ళు మాకు చాదంటే వాళ్ళు 21,000 చేసిన సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వాలంటరీ వ్యవస్థకు కూడా వాళ్ళు 15,000 ఇవ్వాలని చెప్తూ అంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే 5,000 వాళ్ళ కుటుంబం ఏ విధంగా బతికిద్ది, ఎలా బతికిద్ది? ఒకసారి ఎంత పేదవాడైనా ఎంత మధ్య తరగతాడైనా ఇల్లు లేనివాడు 5,000-6,000 లేని ఇల్లు లేదండి. ఇవాళ ఇంటద్దు కట్టుకోవాలా, పిల్లలు చదివించుకోవాలా, మనం తినాలా అంటే లేకుండా ఇవాళ అవుట్ సోర్సింగ్ జీతాలు కూడా 15,000 ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయవించి, మీరు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మీరిచ్చే సంక్షేమ బలాల్లో ఇది పెద్ద కాదు. వాలంటీర్లకు కూడా దయవంచి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా మీకు చెప్తున్నానండి, వాళ్ళకు కూడా 15,000 చేయండి. వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆనందం చూడండి, అందరి కుటుంబాల్లో కూడా ఆనందం చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం కూడా ఆనందం చూడాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాను. కాదు కాదండి, ఏదంటే ఇవాళ 5,000 జీతం అంటే రోజుకు 225 రూపాయలు పడింది సార్. పేదవాడు మధ్యతరగతి వాడు రోజువారి కూలీకి వెళ్తే వాళ్ళ 500 రూపాయలు ఉంది సార్. నెలలో 10 రోజులు పోయినా 20 రోజులు చేసినా 10,000 అవుతుందిగా. ఆ 10 రోజుల్లో ఆ పేదవాడు భోజనం చేసి బిడ్డ భార్య బిడ్డలకి ఇంటద్దులు కట్టుకుంటున్నాడుగా. వీళ్ళ పని లేదండి అండి. వాలంటీర్లు ఇవాళ ఏమేమి చేస్తున్నారు, ఫెన్షన్ల టైంలో పొద్దున్నే 5 గంటలకు వచ్చి ఫెన్షన్లు ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, మరి ఏమైనా సంక్షేమ పథకాలు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ పెడుతున్నారు. వాళ్ళ వల్ల పెడతారు. కొంతమంది తెలియని వాళ్ళు చదువుకోని వాళ్ళు ఉన్నారండి కొన్ని కొన్ని చోట్ల. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇళ్ల స్థలం ఈ విధంగా పెట్టుకోవాలి, పెన్షన్ ఈ విధంగా పెట్టుకోవాలి, మీ పిల్లలకు అమ్మఒడి ఈ విధంగా వేసుకోవాలి అనే సంక్షేమ పథకాలన్నీ కూడా వివరంగా చెప్పేది వాలంటీర్ వ్యవస్థ అండి. ఇవాళ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆర్ఐని విఆర్ఓ అని అడగండి, వాళ్ళు మాట్లాడే మాటలకి వెళ్ళిన వాడికి ఎంత బాధ వేస్తండి, అసలు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళకూడదు అని అనుకుంటారండి. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థ కూడా ఇవాళ ఏంటంటే అస్తవ్యస్తంగా ఉంది, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. పేదవాడా ధనికుడని చూడండి. వాళ్ళు మాట్లాడే మాటలకు రెండోసారి ఎంఆర్ ఆఫీస్ కూడా వెళ్ళకూడదంటున్నారు. దయవంచి ఒక సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు నేను చెప్పేది అంటే, ఈ యొక్క వాలంటీర్కి కూడా మీరు దయవంచి ఎన్నో పెట్టారు, మీరు వాళ్ళకు కూడా జీతాలు పెంచమని అంటున్నాను. పని ఉందా లేదనే కాదు సార్, ఇవాళ మనం 200 పాతికి ఇస్తున్నాం సార్. 225 రూపాయలకి వాడు పొద్దున్న సాయంత్రం కష్టపడలేదు. ఈ వాలంటీర్ ఉద్యోగం చేస్తూ మళ్ళీ వేరే చేయలేడండి. ఎందుకంటే వాళ్ళ వాలంటీర్ మెయిన్ ఆయన ఉంటాడు, ఆయన పిలిచినప్పుడు టక్మంటే వెళ్ళాలంటే ఏదో పని చేసుకున్నాడు మధ్యలో వెళ్ళాడండి. దయవంచి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు చెప్పాను, వాళ్ళ 15,000 చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి, వారి కుటుంబాలు ఆనందం చూడమని చెప్పి నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. ఏం లేదు, వాళ్ళకన్నా ఏం లేదు, అందరికీ ఇస్తున్నారు. యాక్చువల్గా మేము జగన్ కోట్టేసాం, కాకపోతే చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసామని మాకు తీసేశారు. అంటే యాక్చువల్గా మేము ఆయనతోనే ఆ పార్టీలోనే ఉన్నాం, ఆయన మాకు తీసేశారు కదా, అప్పుడు ఆలవాళ్ళకి ఇచ్చుకున్నట్టు ఎట్లా అవుతుంది? యాక్చువల్గా నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది పిల్లలకి, ఈ అంతకుముందు ఇప్పుడు నేను కట్టాల్సి వచ్చింది.
చిన్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, దానివల్ల ఆదాయం లేదు ఏమీ లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయటం వల్ల మైలేజ్ పోయినాయి. అంటే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటే నాకు ఎమ్మెల్యే వాళ్ళందరూ నా ఇంట్లోనే పార్టీ ఆఫీస్ పెట్టున్నా, అంటే నాకు అయ్యేది కదా అవలేదు అని అంటే అందరికీ సమన్యాయం జరుగుతుంది. పథకాలు అయితే అందుతున్నాయి, కొంతవరకు బెటర్గానే ఉంది ఇంతకు ముందు మీద. చంద్రబాబు ఉన్నప్పుడు మనకేం తెలియదు కదా, వాలంటరీ వ్యవస్థ ఏం లేదు, అంతా జల్లుమి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేవాళ్ళం కాదు, వాళ్ళ ఇష్టం ఎవరికి చెప్తారో ఏంటో తెలుపు. ఇప్పుడు ఏంటంటే అన్నీ మనకు తెలుస్తుంది, మనం ఏది పెట్టినా సరే మనకి ఇంటికే వచ్చేస్తున్నాయి కాబట్టి కొంతవరకు పరిపాలన ఎలా ఉంది ఏంటి ప్రతి సామాన్యుడికి కూడా తెలుస్తుంది. పథకాలు మనకున్న పథకాలు ఏంటి, కొంత ఆ వాలంటరీ వ్యవస్థ వల్ల ఏంటంటే ఎన్ని పథకాలు ఉన్నాయి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ వాళ్ళే వచ్చి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి అప్లై చేస్తున్నారు కాబట్టి కొంతవరకు ఇబ్బంది అయితే ఏం లేదు. వాలంటీర్ మరి వాళ్ళు చేసేది కూడా ఎంతోసేపు లేదు, మరి వాళ్ళు చేసేదానికి వాళ్ళకి ఇచ్చేది బాగానే ఉంది, మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి దాని వెనక ఎవరు ఉన్నారు ఏమన్నా ఉండే చేశారా అనేది మనకైతే ఐడియా లేదు. కానీ వాళ్ళు వచ్చేది మహా అయితే వన్ అవర్ చేస్తారు కదా, దాని వరకు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మరి ఈలోపు ఏమన్నా ఉంటాయిగా పాలిటిక్స్లో ఎవరన్నా వాళ్ళని రెచ్చగొట్టారా ఏంటా అనేది తెలియదు. వాళ్ళైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద అయితే వర్క్ చేయరు కదా, వాళ్ళు ఇచ్చేస్తూ అంటే ఎడ్యుకేషన్ అయ్యి ఇట్లా ఉన్నా వాళ్ళు ఇచ్చేస్తూ ఎమ్మటే వేరే ట్రయల్స్ వస్తే దానికి వెళ్ళిపోవటానికి అంతేగాని ఇదే పర్మనెంట్గా అలా కూర్చోరు కదా. అది ఇదేదో పార్ట్ టైంగా చూసుకుని ప్రజలకి సేవ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు సేవా దృక్పథంతో ఉండాలి. కాకపోతే ఇప్పుడు మరి ఎవరో ఏదన్నా చేసి రెచ్చగొట్టి అట్లా చేసి ఉంటారో నా అభిప్రాయం. ఇండివిజువల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనకైతే తెలియదు కదా, వాళ్ళ వైపు నుంచి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటా అనేది ఒకసారి దాని మీద కూడా వాళ్ళు పరిపాలన వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి వాళ్ళని పిలిపించి మాట్లాడి అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలిస్తే వాళ్ళ వైపు వెర్షన్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మనం అంటే బయట ఉంటాం, కష్టపడే వాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, వాళ్ళకి నిజంగానే అందుతుందా, కొంతవరకు ప్రతి నెల అందుతుందా లేదా అంటే పై లెవెల్కి వెళ్ళేటప్పటికి కొన్ని విషయాలు తెలియవు. ఎట్లేదన్న యాష్ స్టేషన్ వచ్చినప్పుడే ఏమన్నా లోపాలు తెలుస్తాయి. మన ఇప్పుడు ఫీజులు ఇవ్వలేదు, ఫీజులు ఇవ్వపోయే పాటికి మొన్న అమ్మాయి సూసైడ్ చేసి చచ్చిపోయింది. అది చాలా అలాంటి చాలా విషాదకరం కదా. ఫీజు రింబర్స్మెంట్ వచ్చి ఇప్పుడు థర్డ్ ఇయర్కి ఇవ్వలేదు. ఇప్పుడు కాలేజీ లెవెల్కి ఎవరికి ఇవ్వాలి, సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వట్లా బీటెక్ స్టూడెంట్స్కి, ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి, అవి పైదాకా వెళ్ళవు. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ ద్వారా ఎట్లాంటివి కూడా హైలైట్ అవుతాయి. ప్రతి పరిపాలనలో కొన్ని లోపాలు ఉంటూ ఉంటాయి. అంత వ్యవస్థ ఒకేసారి మారాలంటే మారదు కాబట్టి చిన్న చిన్న లోపాలు మీ ద్వారా వెళ్తాయని ఆశిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నాయుడు నన్ను అన్యాయం అరెస్ట్ చేశారని చెప్పి ఆయన అంటున్నారు. వాళ్ళ తెలుగుదేశం పరిపాలనలో ఎంతమందిని చేశారు అన్యాయంగా, అన్యాయంగా 23 మందిని తీసుకుని 4 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడలేదుగా. అక్షరాదింపులు ఏముంటాయండి, అన్నీ మామూలే. వాళ్ళు వెళ్తారు హ్యాపీగా ఏసు రూమ్లో ఉంటారు, 4 బయటకు వచ్చేస్తారు. దీంట్లో ఏం కక్షాది, ఆయనకే ఊరు శిక్ష ఏం వేయరుగా, ఆయన్ని ఊరికే పొలిటికల్ మోటివ్ కదా. వైసీపీకి వస్తాయి, పంచాయతీలో ఇప్పుడు ఆగ్రోషల్లీ అధికారంలో ఉన్న పార్టీకే వస్తాయి. ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి ఏసు ఉపయోగం ఏంటి, ప్రజలు కూడా అదే ఆలోచిస్తారు కదా. బెదిరిస్తే బెదిరిపోయా, డెమోక్రసీ కదా, బెదిరిస్తే బెదిరిపోతారా, బెదిరిపోరు కదా. డెమోక్రసీలో ఎవరైనా ఉంచవచ్చు, ఎవరైనా కొన్ని వాళ్ళకి వచ్చినాయిగా కొన్ని స్థానాలు, అంటే వాళ్ళని బెదిరిస్తే అన్నీ రావుగా, అన్నీ ఎలకి వచ్చేయాలిగా. బెదిరింపులు ఏముండవు, ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు తెలివిగానే వేస్తారు ఓట్లు. మన అందులో ఏపీ ప్రజలు చాలా తెలివిగా వేస్తారు, దాంట్లో ఏమి లేదు. మరి పంచాయతీ ఎన్నికలు మీరు మా విజయాన్ని, వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని సరి చూస్తున్నారు, అలాగే రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా మా వైఎస్ఆర్ పార్టీ విజయం చేకూరుస్తుంది డంకా పాలసీగా చెప్తున్నాము. వైఎస్ రాజశేఖర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలే కానీ నవరత్నాలే కానీ ప్రజల్లోకి వెళ్ళి మినిమం 2800 పంచాయతీ సర్పంచులు జరిగితే 2300 పైచులకు సర్పంచులు వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంది, కేవలం 400 మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. ఇది టీడీపీ 400 కైవసం చేసుకున్నా కానీ వాళ్ళేమంటారు, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్ గారు బెదిరించి ప్రలోభాలు పెట్టి చేశారని చెప్పేసి అంటున్నారు. మీరు పేపర్లో చూస్తూనే ఉన్నారు టీడీపీ వాళ్ళు చీరలు కానీ ఏమండి మందు సీసాలు కానీ ఇవన్నీ పంచింది కానీ ఏం చేసిందన్నా కానీ టీడీపీ వాళ్ళకి బాగా అలవాటు ఇవి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి అలవాటు లేవు. నిలబడి
తన సత్తా ఏంటో చూపించి నవరత్నాలను చూపించి ఓట్లు అడిగాము. ఆ నవరత్నాల వల్లే మాకు సరైన మెజార్టీ ఇప్పించాలని ప్రజలు కోరుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియపరుస్తాం. భయపెట్టి స్థానాలు గెలిచారంటే అది మీకు తెలుసు కదా, అది నిమ్మగడ్డ రమేష్ గారు చేసిన వ్యవహారం. ఏమన్నా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు మీ తొత్తు, మాకు ఎలక్షన్ వద్దన్నా కానీ మమ్మల్ని ముందుకు నెట్టి మాకు విజయం చేకూర్చినందుకు నిమ్మగడ్డ రమేష్ గారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముందుగా ఈయన చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఇక ఆయన నోటికి అద్దు ఉండదు పొద్దు ఉండదు, ఆయన చేసినవన్నీ వేరే వాళ్ళ మీద నెట్టాలని చూస్తూ ఉంటాడు. దాని గురించి ఒపీనియన్ ఉంది, ఆ అభిప్రాయం ఆమె తీసుకున్నారండి. ప్రతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం, వాళ్ళ నాన్నగారు పరిపాలించారు, అక్కడ అభిమానులు ఉన్నారు, అక్కడ అభిమానులకు కూడా చేయనవతలు ఇవ్వాలని చెప్పేసి ఆమె అటు అడిగేయటంలో తప్పేముంది. ఇదేదో అన్నా చెల్లెలు గొడవని, ఇది మంచి పద్ధతి కాదని ఎవరేం అనుకోవట్లేదు. వెళ్ళండి, ఆమె కూడా నిదానంగా అయినా కానీ మంచి పొజిషన్లోకి ఉంటుందని నా కోరిక, నమ్మకం. అలాగే తండ్రి గారి ఆశీస్సులు నిలబెడుతుందని మా కోరిక. చాలా బాగుందండి, కాకపోతే ఆయన చేసే కొన్ని పనులు నచ్చట్లేదు. ఆ మద్యం ఒకటి, ఇసుక అయితే మా ఇంటి దగ్గర కూడా రావట్లేదు, చాలా అది ఒకటి బాగాలేదు. ఆధార్ కార్డులు కానీ అలాంటివి అయితే మాకు బాగా, జగన్ పథకాలు చాలా బాగున్నాయి. అది రేషన్ది మాత్రం అది కొంచెం బ్యాడ్గా ఉంది, అది కూడా చేసుకుని బాగుంది. చంద్రబాబు మన చెప్పేదే ఉంది, అంతా అలాగే ఉండేది జాగ్రత్త. దాని మీద చూసుకుంటే ఇది బెటర్. పంచాయతీ ఎలక్షన్ జరిగింది తెలియదు, మీకు తెలిసిందే ఉంది. పంచాయతీ ఎలక్షన్లో మన ఓటింగ్ వచ్చింది, పరిపాలన బాగుంది కాబట్టి జగన్ మళ్ళీ ఇంకోసారి చూస్తారు. అంటే కన్వీనియంట్గా ఉన్నాయి. సో అంటే మామూలుగా ఏంటంటే ఎడ్యుకేటెడ్ పర్సన్కి కూడా ప్లస్ ఇంటి దగ్గరే పాలన అంటున్నారు కాబట్టి కొద్దిగా పాజిబిలిటీగా ఉంది. అందరికీ కావాల్సిన అందుబాటులో అన్ని సరుకులు కరెక్ట్గా దొరుకుతున్నాయండి. పెడుతున్నారు అంటే యాక్చువల్లీ ఇక్కడ ఆంధ్రాలో కన్నా నేను హైదరాబాద్లో వేరేగా ఉంటుందండి మొత్తం. లైక్ ఇదే డెవలపింగ్ కంపెనీ కాబట్టి, లైక్ డెవలపింగ్ స్టేట్ కాబట్టి, సో అక్కడ పాలన అంటే వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలి. విభేదాలు అనేది ఏం లేదండి, నాకు తెలిసినట్టు విభేదాలు ఏం లేవు. బట్ ఏంటంటే ఇలా ఆంధ్ర ఎలా డెవలప్ చేస్తున్నారో అక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలని, పీపుల్కి కూడా కన్వీనెంట్గా ఉండాలని చేస్తున్నారు.